ఆంధ్ర ప్రేక్షక మహాశీలారా, పల్లెటూరిలో పుట్టి పెరిగి అక్కడ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న భారతిరాజా తాననుభవించిన పల్లె వాతావరణాన్ని మీకు అందజేస్తున్నారు. వారు దృక్పథాన్ని మీరు అర్థం చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నారు. పల్లెటూరులోనూ ఏదో ఒక పిల్ల నగ్రోవి జీవితాల కంటూ చిక్కని విషాద రాగాన్ని వాయిస్తూనే ఉంటుంది. అటువంటి ఒక మూగ విషాద రాగాన్ని నేను విని దానినే మీకు సమర్పిస్తున్నాను. నువ్వెంత నెత్తి నోరు కొట్టుకున్నా సరే ఆ మనిషి ఇంటికి వచ్చేది లేదు. ఒకవేళ పొరపాటున జరగడానికి ఏదైనా జరిగితే శవం ఇద్దారంటేగా పోవాలా? నువ్వు ఈ గడప సైడ్ నుంచి చూస్తూ మనసు రాయి చేసుకో. ఆ తప్ప మేమేం చేయలేం. ఏమంటారా పెద్దలు? అవునవును సర్లే, సేవ కూడా కీడు చేసి ఎరగడమ్మా మన పెద్దయ్య. ఊరే నోరు మూసు కూరుకుంది కదా, నువ్వే ఎలాగైనా సర్దుకుపోవాలి తల్లి. చెబుతారయ్యా చెబుతారు, ఎందుకు చెప్పరు? ఊరంతా లోటుకొచ్చినట్టు దుమ్మెత్తుపోయడానికి నేనే దొరికేనా? సాగుబోయే మనిషిని తెచ్చి ఇంట్లోనే మంచి శ్రద్ధ జరిపించాలని నేను ఎత్తునోరు కొట్టుకుంటున్నాను. ఏ పనైనా తరతరాలుగా ఇక్కడ జరగడమే కదా అరవాయితీ. ఎక్కడో ఏదో జరిగి ఎవరితో వచ్చిన ఆత్మంతా ఎగరేసు పోకుండా ఏదో ఊళ్ళో పెద్ద మనసు నలుగురు వెళ్ళి ఆ మనిషికి ఏదో నచ్చేపు తీసుకొస్తారని నేను చూస్తే. నాన్న ఇక్కడ ఉన్న నాడు కాసు తిన్నావు, ఇప్పుడు కూడా ఎందుకంటే గొంతుంచుకుంటావు? కసూరుకోరాదు, నోరు మసం పోలే. చచ్చా, ఆడదానికి ఇంత పట్టుదల ఉండకూడదు మావా. తన తండ్రిని చూడాలని కూడా కూతుర్ని పంపనంటందే. పొన్నకు ఉద్దేశం ఏంటంటే మొగుడు రాజాలాగా ఇంట్లో ఉండకుండా ఏటొడ్డుని ఏకాగ్గా సన్నాసిలా ఉన్నాడే, ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారే అని బాధ. చెప్పుకున్నదే పదిసార్లు చెప్పుకుంటూ మనమే మాట్లాడుకుంటా ఉంటే ఏంటే లాభం? అదేదో పొన్నక్కి తెలియాలి కదా. ఆడది ఎంత పట్టుదల పెట్టినా కిందకి దిగాల్సిందే. పెద్ద మనసు నలుగురు పోయి పిలుచుకొస్తే అనంటదా ఏంటి? ఎప్పుడో పోవాల్సిన గతం రాయిది, ఇంకా అలాగే ఉంది. అరే నువ్వు ఒకటే ఇంటిలో ఏదో ఆశ కొట్టగలాడుతా ఉందేమో. మోగైన హృదయమా
నీగోడు తెలుపుము ఓదార్చి తల్లి వలలాలించే ఎడదను ఇమ్మని అడుగుమా. కాచావు భారము అయినావు మౌనము మూసేస్తే చీకటులు ముల్చేస్తే అణగడు సూర్యుడు ఆరడు. రండి. ఎలా ఉంది? ఆకు సూపు అయినా చూసుకోండి. పెద్దయ్యా పెద్దయ్యా, కాస్త కళ్ళు తెరి చూడు. ఎవరొచ్చారు? నీ మనవడు, నీ కూతురు, నీ భార్య అందరూ వచ్చారు. కాస్త కళ్ళు తెరి చూడు. ఉన్నాక రా తల్లి, దగ్గరికి రా. మనమంతా చూడాలన్నా చూడడానికి ఇంకే ఉందయ్యా. మనిషి ఎక్కడ మనసు ఎక్కడో పెట్టుకుని పడుకున్నాడు. 30 ఏళ్ల క్రితం పెళ్ళైనా తోడో నీడగా ఉండకుండా మాటామంది లేకుండానే కాలం గడిచిపోయింది. ఈ మనిషిని కట్టుకుని నేనేం బాగుకున్నానని మట్టి గోడలకి కళ్ళు చెవులు ఉన్నా నా బాధల కళ్ళారా చూసి చెవులారాయిని గొల్లమని. వెనక జనములో ఈ పాపాలు చేసుకుని జనములో కలిసిరా అంటే వస్తాయా? నా తలనాట కాకపోతే తుప్పు పట్టిన బింది కోసం పది మేకల కోసం ఆశపడి మనిషిని చేసుకుంటావా? ఒరే సిట్టిగా, ఎందుకు తిమ్మరాజు పనికి పోతురాదని నీకోసమే పుట్టుంటుంది ఆ సావిత. మీ మావకేనయ్యో దిందే మేకలన్నా సొంతంగా ఉండవు. నీకు గోసు కూడా సొంతంగా లేదే. అదేంటి అలా ఊరోతులు కూసిన పిల్లంగో పాటలు? ఇదిగో మాపటార ఈ కూడు తిని పసలకాయ. నీ మొహానికి పిల్లలే ఉంటా. ఏమా రావణ? ఏంటయ్యా? నాయుడు గారి తోటలో ఏతానికి తోలుతాడు తెగిపోయిందట, కొట్టడానికి రమ్మన్నారు. పోతన్నా, నేను పొద్దుపోయి గాని రాను. నేను కూడా మల్లెక్కతో కలిసి కట్టెల కోసం వెళ్తున్నా, పొద్దుకు కాకనే వస్తా. నేను అందుకు చెప్పలేదు తల్లి. రాత్రికి ఏం వండుతున్నావు తల్లి? చోళి శ్రీ అమ్మలి కాస్తానయ్యా. మా తల్లే, నీ తల్లి నిన్ను కనీసి నాకు అప్పగించి అది పోయింది.
నిన్ను ఒక ఐశేతికి అప్పగించాలనే నా తాపత్రయం అమ్మా. నువ్వు పశువులు తొలుగురు పో, నా ఇంటి దగ్గర వస్తా. రే ఎలయా సరే చూడరా కాళ్ళు ములి గుచ్చుకుంది కలిసి ఓన్లే నీ గురించి ముందు గుచ్చుకుంది ఇంకా నయ్యం. తాతల కాలం నుంచి మేము చెప్పులు కుట్టుకు బతుకుతున్నా, మీ కాలికి ఒక చెప్పు కుట్టలేకపోయానే నా బాధ. నాకు తెలీదా స్వామి, 30 ఏళ్ళగా ఎంత ఇరక్తితో నీ కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతున్నావో. పంచకేమో కుంకుమంత అంటుకుందంట, బయట మీద మంచి గంధం పాముకుందంట. సంపాదితేనే కదా ఆకలి తీరుద్ది, ఏటి మీద రాదారి పడవ నట్టితే పొట్ట గడిచిపోద్ది అని మా గౌరి చెప్పింది. తమరు ఊరి పెద్దలు కసింత కనికరించారంటే మా బతుకులు మేము బతుకుతాం.
సరే సరే బతుకు తిరుగు కోసం వచ్చినాడు కదా, ఇప్పుడు సరే ఇక మీద చేయదలుచుకుంటే ఊళ్ళో ఒక మాట చెప్పి చేయండి. సరేనయ్యా. డోలు కసాబిస బాగా తొక్కు. ఏమయ్యా ఇంట్లోనే ఉండాలని ప్రాణాలు తీసావు, పొట్ట కొట్టుకు పని గిని చేసుకోవద్దయ్యా. గడ్డివామకి వెళ్ళా కూడా వస్తానంటావు, పోయా. ఎందుకే మొగుడు మీద ఎగిరి పడతావు? ఆశగా వస్తున్నాడు, సరదాగా మాట్లాడే. మాట్లాడినట్టే సందు దొరికితే చాలు, కొంగును ముడేసుకోమంటాడు. మొగుడినే కదే ముడేసుకుంటే ఏంటి తప్పు అక్క? నీకు చిన్నతనంలోనే పెళ్లి అయింది కదా, ఇంకా బిడ్డా పాపల్ని కలగకుండా చిన్న పిల్లల మొగుడిని చూసుకుంటున్నావే, ఇది ఉంది ఎందుకు? ఇలా చూడలే, పేసీలు గీసీలు పోకుండా గుడిసికొచ్చి చేరు. ఆడెవడో నీళ్లు దూరమని చెప్పాడు, ఈడెవడో ఆకులు అడిగాడు, ఇంకోటి సొన్నం అడిగాడు అని చెప్పావు. ఇయా రాత్రి కూడా ఆదురుడే అక్క, దీని మీద ఒక్క అన్ని వేసించు నే వత్త. ఏ కనకరాజు ఇల్లేదు నీ పిల్లమేనా? చూడు అందరి దోళకి నా పిల్లల మీద కన్ను. అరే నా పక్క చిలకమ్మను, ఏంటి మోగనం పట్టినట్టు సడి చప్పు లేకుండా పనిచేస్తున్నారు? ఏ పొలమోయ్, ఇంట్లోంచి వచ్చేటప్పుడే నోరు దగ్గర కూడా ఒట్టు పెట్టుకున్నావంటే అది పుసలు పుద్దులు కూడా పాట పాడకుండా పనిచేసుకోవచ్చు కదా. ఎండ మాడిపోలే కొడతంటే పాట పాడమంటున్నావే, పొద్దెప్పుడు గూకుద్దా కూలి ఎప్పుడు తీసుకుందావు అని మేము చూస్తున్నాం. పలకరించడమే మహాపాపం లాగుందా? ఓయ్ కనకరాజు పెళ్ళాం కనకమో, నువ్వెప్పుడు చెవికొచ్చిన మేకకు మళ్ళీ అరుస్తుంటావు కదే, ఒక్క పాట పాడవే. అసలే పచ్చి బాలింద్రాన్ని ఎలా పాడమంటావు? నువ్వు ఇప్పుడు పాడతావా లేదా? ఇదిగా కలిపి తీయడానికే కూలి ఇస్తున్నారు, ఇక్కడ పాట పాడటానికి కాదు. సరే సరే ఎట్టా పడవో చూస్తానుగా. ఇది కాదే కాలు మీద కాలేసి పడుకున్నాడే. అవునులే గయ్యాలి కనకమ్మ కొడుకు కాదు. వస్తున్నాదా 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 నాన్న, ఆడకరా ఆడకరా బంగారు కొండ ఏడుస్తావే. తానాని ఏడవకు ఎర్రి నాన్న ఊరు కొరాసింది నాన్న. పచ్చి బాలింతరాలా నీతో పాడించాను చూశావా? ఏమే పాడినట్టావా? అట్ట చూడవే, దేంతోనైనా మొనగాడేనే మామ పాడని పట్టుబట్టిందని పాడించేశాడు. ఎవడెవడు ఎక్కడెక్కడో చెయ్యేస్తే ఇప్పుడు నాకు దక్కింది ఎంగిలే కదే. అయ్యో 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 ఏంటయ్యా జరిగింది, ఎందుకు అలానే ఎత్తునూరు బాధ కడతా? కాకిన్నటి రాత్రి నన్ను అక్కడ ముట్టుకోకు ఇక్కడ ముట్టుకోక నేలా తిప్పలు పెట్టేసావు కదే, నా పేర్లోకి బిడ్డలు కలడానికి ఎంత కష్టపెట్టేవే నన్ను. ఇప్పుడు ఎందుకు ఏం జరిగిపోయింది ఎవరైనా చెప్పు. ఆ చెయ్యి కట్టుకోవడం ఎలా కోలు మారుతా ఊరి పెద్ద, నీ మీ చెయ్యి నేను చూడలేదా? ఓహో అదా అదా అంటావా? నిన్ను కట్టుకుని రెండేళ్ళకి పైన అయిపోయింది, నీ ఒంటి మీ చెయ్యి వేయాలంటే నేనే కడగడ ఓడిపోతాను. నేను కొట్టు మోహన్ అయ్యా. ఊరికి పెద్దోరు, మొదటిసారిగా మీ చేత్తో కొబ్బరికాయ కొట్టి మా పడవ నడపండి అయ్యా. ఈ ఊరును నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోలేదు. ఎక్కువ తక్కువ అనుకోకుండా ఏదో మనిషికి తగ్గ కేవు తీసుకుని బతుకు సాగించు. నువ్వెవరిని కష్టపెట్టకుండా ఉంటే నీకే కష్టం రాదు. అది అమ్మా ఆ కొబ్బరికాయ చేతికి అమ్మా. తండ్రి వినాయక అందరూ బాగుండాలి. మెల్లగా మెల్లగా రంగదాసు నూరారా. సీతారా దా మీ అయ్య గంజి తీసుకెళ్తున్నావా? Yeah.
గోవా చిట్టి గోవా ఓ జోడు ఉంటే దాన్ని తోడి తెచ్చి మా పంచలోకి వచ్చి గూడు కట్టు తోట్లాట ఇల్లు కట్టు బంగారు గూడు ఇప్పుడిల్లాలు లేదు వచ్చి నా తోటి పాడు ఏ గువ్వ చిట్టి గువ్వ ఏ గువ్వ ఎంతో అర్థం ఉంది కానీ కొంపల్లోనే కొంత గోడు ఉంది పెళ్ళాన్ని వచ్చి నా గూడు చూసి వర్రది నా పాడగదులు పాట పాడుతున్నారు సిరిపురం సీతాలు నువ్వేనా నా పాటకి ఎదురుపాటు పాడింది ఏంటి మావ దబాయిస్తున్నావు నేను పాట పాడానా పొద్దునే నీకేం పని పాట లేదా ముసలమ్మా నువ్వు పాడావా పళ్ళూడ పోయిన పండు మొసలు దాన్ని నేను పాడటమేటి బాబు నీకేమైనా మతిపోయిందా ఏంటి మరి పాడింది ఎవరమ్మా గువా గువా బంగారు గువ్వా 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 అవసరతోడికి ఆకలి ఎక్కువ శాతకాలకి సౌరం ఎక్కువ అన్నట్టు అలా ఉందిరా నీ పని పని పాట లేనోడికి పాట ఒకటే ఇల్లాలి గోలా ఆరంభమాయే గువ్వా నువ్వు పో గువ్వా పాట పాడతావరా పాట ఈ సెండాలో నే చేపలేను నువ్వే వచ్చి చూసుకో అంత పాడు పని వేసేసింది రా అది ఎవరు తప్పులాడి నా ఇంటి గోడ మీద వరదలు కొట్టే సెండాలు చేసిపోయింది పొన్నక్క నోట్లో నోడెట్టి ఎవరు బతకగలరా ఎవరు పనులకి పన్ను ఇంటి గోడ దొరికాయితే నీకు రాంత చేసేస్తాను పట్ట పగల నట్టు వీధిలో నీ వాళ్ళు సీరేస్తాను ఏడ్చినాకి ఏం జరిగింది నా ఇంటి గోడల్ని ఎవతో ఎగవ ఉండో తడిపేసి వెళ్ళిపోయింది అరే పోని పన్నక ఎవరో ఏదో తెలియక పాడు పని చేసి ఉంటారు పట్టించుకోక అవును మరి ఊరి పేరు తెలియంది ఎవతో పాడు పని చేస్తే నేను నోరు మూసుకుని ఊరుకోవాలా అత్తోయ్ మామలోనే ఉన్నాడు నోటికొచ్చాడు బాగబాక చెప్పు తీసుకుంటారు పోరా సరే పోని పన్నక్క కుక్కకు ఎక్కువ కాలెత్తిపోయి ఉంటుంది అదే ఏ కుక్క తేలిపోవాలి రెండు కాళ్ళ కుక్క నాలుగు కాళ్ళ కుక్క అని నా ఇంటి గోడలు పెచ్చులుడిపోయాయని నేను రెండు నెలలుగా మరణ పారేసుకున్నాను హరి అయ్యో ఎవరా ఆ శాపం ద్వారా నా చేతికి దొరికిందంటే దాని శాప మొక్కలు వేయించినట్టు ఏం చెప్తాను నేనంటే ఏ ఆమనుకుంటుందో నా ఇంటి సందులోకి వచ్చి దాగుడు మూతలాడుతుంది అది ఇంటి పెద్ద అయినందుకు వెళ్ళి దాన్ని ఇడుచుకురావచ్చుగా అకో పెద్ద అయిన పంచాయతీ పంపక్క ఊరంతా ఎదురు చూస్తున్నారు ఇంటికి ఎత్తడు బొమ్మ ఊరికి పుత్తడు బొమ్మ అని న్యాయం చెప్పించుకుంటారట న్యాయం నువ్వే పోయి పిలుచుకోవయ్యా ఇక మీద మనిషితో బతకడం వల్ల కాదయ్యా నా మొగుడికి పిచ్చకపోయిందయ్యా అంటే సాగు కొట్టేస్తున్నాడు పచ్చి బాలింతరాలని బిడ్డను కానీ ఆరు నెలలు కూడా కాలేదు ఈ బాధలు నేను పడలేను మీరంతా న్యాయం చెప్పండి అయ్యా అయ్యా మంచి పనులు ఉన్న కాలు దాతుండయ్యా నిన్ను చేసుకున్న రెండో రోజే నీతో కాపర్యం చేయలేక నీ ఫేళం లేచెళ్ళిపోయింది పంచాయతీ పట్టించండి దీన్ని కూడా పంచాయతీనా మాట్లాడు కూర్చోరా అయ్యా మీ కాలు పడతానయ్యా మనిద్దరికేమో ఫేళం ఉందయ్యా నీకేరేగో ఫేళం నాకేరేగో ఫేళం అపోయ్ నాయుడు గారు తొందరగా రమ్మన్నారు జనం అంతా కాసు కూర్చున్నారు పెద్ద నేను తొందరగా పంపించు మర్చిపోకుండా పంపించు ఏంటండి ఎలుపులు వస్తున్నావా ఊరంతా కాసు కూర్చున్నారని 100 సార్లు వచ్చి పిలిచి వెళ్ళాడు వెళ్ళొచ్చు కదా దానికి ఏంటి ఇంత సేఫ్ ఆలోచన మనిషికి ఇది ఏమైనా ఆడోళ్ళు చేశావనా
ఏమిటిగా అని తెలియదు. ఇంట్లో కోడి కూరమాయో లేక వయసులో ఉన్న కన్నెపిల్ల కూరమాయో చిక్కావో చచ్చావే చీల్చి మారేస్తుంది. అల్లూరి అమ్మాయిని దేవుడే కాపాడాలి. ఈ సన్నాసి ఉన్నాడే మాట్లాడడం మొదలెట్టాడు, ఒక పట్టాను వదలడు. వచ్చినాడు ఎలాగో వచ్చా గినక తప్పదు. చెప్పరా చెప్పు. ఒక ముఖ్యమైన పితాయడుకు ఉందండి అయ్యా, నేను నలిపండి అయ్యా, నా పిల్లలు నలిపండి అయ్యా, బిడ్డ మాత్రం ఎలా ఎరుపుగా పుట్టారయ్యా, ఇందులో ఏదో తిరగాల్సిందయ్యా. ఎంత మాట గట్టి చిక్కే తెచ్చి పెట్టారా బిడ్డ పాపలు. దేవుడు మనకిచ్చే వరాలు తప్పుగా అనుకోకూడదా? దేవుడికి నేను ఒక్కే తెలియదయ్యా, అందుకే నాకే అనుమానం. ఇది ఆడవాళ్ళతో మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదయ్యా, ఎప్పుడు ఏదో గొడవే. చూడండి అయ్యా, పోయిన నెల నా తల్లి తిరుపతిలో తలనీలాలు ఇచ్చి మా ఇంటికి వచ్చింది. మాటైనా మాట్లాడకుండా ఎల్లగొట్టింది అయ్యా. ఓ చిన్న కుర్రాడి దాహానికి నీళ్లు అడిగాడు. మగాడైతే చాలా గొప్ప మర్యాద చేసేస్తుంది అయ్యా, అడిగితే ఏదో కట్టు కథ చెప్పుద్ది. రే చీకట్లో తాయని చూసి పాము నరిసేట ఎవడో నీళ్ళంటాడే, కట్టుకున్న దాని గురించి చెబితే కట్టుకున్నాడికే అవమానం. ఇదంతా కుటుంబ వ్యవహారం, దీన్ని బయట పెట్టకూడదు. కోళ్ళగంపలో మూసాం, ఏం కొంప మునుగుతుందో. ఏంటి పెద్దయ్యా కోళ్ళగంప అంటున్నావు? కుక్కవే. ఏ అక్క, పెద్ద ఇతల్లో ఈళ్ళు పేలు ఇలాగే ఉంటాయా? మడిసొంట్లో కండలు ఎక్కడున్నాయో ఏకులు ఎక్కడున్నాయో నాకేం తెలుసు, ఉంటే తల్లో పందికొక్కలే ఉండాలి. పెద్దయ్య చారు, పంచాయతీకి వెళ్ళిన చోట 10 మంది ముందు మంచి చెడ్డ చెప్పే మనిషికి నా మంచి చెడ్డలు ఎందుకు తెలియవో? ఊళ్ళో జరగంతా నవ్వుతున్నారు అంటే ఎందుకు నవ్వరు? కూలితో పాటు ఒక బస్తా ధాన్యం కురిసి. సరే అయ్యా. నేరేడు తోటంతా నేరే పండింది, నేరే పండింది నోరే ఊరిందమ్మా, నన్నిప్పుడే రమ్మందమ్మా, నీలాల కళ్ళదాన నా జోడి పిల్లదాన. నేరేడు తోటంతా నేడే పండింది, నేడే పండింది రుచినే చూడాలంటే ఇది పొద్దు కాదంది, ఇది పొద్దు కాదంది. ఏమైనా నాగరత్నం, మీలో ఎవరైనా ఆ పాటకు ఎదురుపాటు పడింది? అరే ఎలమావి కొమ్మల్లో ఎదురొచ్చిన ఎవరన్నా పాడేది? పంట బలే పండిందని పాట ఏదో పాడానే, పాట ఏదో పాడానే. పాట సద్దు విన్నావటే, పాట సద్దు విన్నావటే, పాట సద్దు విన్నావటే. పాట సద్దు విన్నానయ్యా, నీ పాట సద్దు విన్నానయ్యా.
సత్తా చూస్తావు లేని ఆటనే కట్టిస్తాను వయసున్న వాణ్ణే నేను నువ్వే ఓడిపోతావు నువ్వే ఓడి నువ్వే ఓడి భయం బట్టి ఉంటే ఏ మనసుకైనా పాట వస్తుందా పాట ఏమే పట్టుకోరా ఇది ఎక్కడే ఆ పెద్ద మనిషి ఎక్కడున్నట్టు ఏం చేస్తున్నారయ్యా మీరంతా ఒక బత్త ధాన్యం కొడుచు మాట్లాడేసుకుంటున్నారా ఏడు బాగా పండిందని అయ్యగారే బత్త ధాన్యం అంతా పంచుకోండి అని చెప్పారు తల్లి ఓరు నాయన ఒక బత్త ధాన్యం దేనికి ఆగండి అయ్యా ఆగండి ధాన్యం ధరంతో టౌన్ లోకి వెళ్ళి అడుగు చూడమని మీ అయ్యగారిని అప్పుడైనా కథ బుద్ధి వస్తుందేమో చూద్దాం ఆయనకి పెళ్లి చేసుకొచ్చినప్పుడు ఒక తుప్పు పట్టిన బింది పది మేకలు వెంట వెంటకు వచ్చాడు అదే అతగాడి పరంపర సొత్తు జరీ పంచ కట్టింది మా అయ్య ఇచ్చిన దాంతోనే అందుకనే అత్తగారు సొమ్ము అలా దారపోశాడని పెద్దలు ఊరికే చెప్పారా బాబు నీ కాడు పట్టుకుని వేడుకుంటున్నాను బాబు మన కుటుంబ గౌరవాన్ని కాపాడు నువ్వే నా కులదైవం బాబు తలాతోకాలైనా మడిచేదో చెప్పాడని తలాకాత పంచుకుపోతారా మా ధాన్యాన్ని మీకైనా బుద్ధుండక్కర్లా అడవిలో అరటికాయలు కాసాయంటే కోసుకొద్దామని బయలుదేరే రకం మీరంతా తీసుకో తల్లి ఇవన్నీ నీ గదిలోనే పోసుకొని నువ్వే దాచుకో అతి గతి లేని ఏదో ఒకటి పొండే పక్క వాళ్ళే వాళ్ళు అదిగా మనవుడు మంచి పేరు తెచ్చుకున్న ఈ కుటుంబానికి చెడ్డ పేరు రాబోతుంది నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను ఊరంతా తెలుసుకోకముందే నువ్వు దాన్ని హృదయమా నీగోడు తెలుపుమా ఎడదను ఎమ్మని అడుగుమా మూగైన హృదయమా నీగోడు తెలుపుమా కాచావు భారము మనసన్నది మాసిపోనిది సొత్తు ఉన్నది సుఖమే లేనిది నా పాటకే గొంతు పలికింది లేదు నా కళ్ళకి నాడు కన్నీళ్ళు రావు హృదయమా నీ గోడ
పాచి తల్లి వలె నాలించే ఎడదను ఎంబని అడుగుమా. మనసేక్షిన పెదవి నవ్వెను పై పై దీ పగటి వేషము వచ్చి తెరిచేరని ఎదురు తిరిగితే మాత్రం ఏడు జిల్లాలకి మొనగాడని. ఎంత దుడుకు ఎంత దురుసు, జోడి భలే కుదిరిందిలే. ఏమ్మో అంతవరకు వచ్చారా? నే కాస్త సనువిత్తే తాళి సేత్తో పట్టుకొచ్చేలాగున్నారే. ఓ అబ్బా వస్తే ఏంటంట? అవును, మీ వయసుకి వాటానికి అనవలసిన మాటలే అంటున్నారు. వయసుల గురించి మాత్రం మాట్లాడక, ఈ దండ ఇట బిగించానంటే నీ వాడి పిల్లల్ని 10 మందిని ఉయ్యాలు లోపిస్తాను తెలుసా. ఇట్లా రాయటో ఏమిటంటే పగలబడిన అవుతున్నా? వయసు మళ్ళీ కొద్ది ఆశలు ఎక్కువ అవుతాయని మా అవ్వ చెప్పేది, అది గుర్తుకొచ్చింది. ఎవరిని ముసలాడు అంటున్నావు? గుడిసె గిలిసే పీకాతలు పారేస్తా జాగ్రత్త. సరేనయ్యా, నువ్వు పడిచాడవే ఒప్పుకుంటాను. నన్ను ఇంత గట్టిగా దబాయించి మాట్లాడవే, నువ్వు సరైన మొగోడు అయితే రాయత్తవయ్య చూద్దాం. ఎత్తితే నువ్వు పడిచాడవని ఒప్పుకుంటాను. పడిచాడు నేను ఒప్పుకుంటే చాలా. మరి నన్ను కట్టుకుంటావా ఎత్తుతాను? చెప్పవా నన్ను కట్టుకుంటావా ఎత్తుతాను? సరేనయ్యా ఎత్తవయ్య కట్టుకుంటాను. ఎత్తేస్తాను. ఎత్తేసానంటే నీ మెళ్ళో తాను కట్టేశానే, ఆ తర్వాత పంచరలో పడి సరకలా గుంజుకుంటావు. పిచ్చి ముఖం, కోరి కష్టాలు తీసుకోక పోవే. శాతకానోడికి సవాలొచ్చ మాట్లాడతా. Thank you.
రాధమ్మ దాని మొగుడు ఊరి నుంచి వచ్చారు. అత్తే కోడిని పట్టి తేరా అంది. కూర ఉండాలంట. రాధమ్మ ఊరి నుంచి వచ్చిందా? అదేమో నాకు తెలదు. రాధమ్మ ఇంటి వెనకాల కూర్చుని ఏడుస్తుంది. నా కర్మ ఇలా కాలింది, ఎవరితో చెప్పుకోను. మా ఊళ్ళో కట్టెలెడితి కన్నయ్య కొడుకు కూడా మోటార్ సైకిల్ ఎక్కి జలసాగా తిరుగుతా ఉంటాడు. పాతపల్లి గద్దింటి అల్లుడు, గ్రామ పెద్దకి అల్లుండన్న పెద్ద పేరు. కాలికేసుకోవడానికి ఒక చెప్పులు జత కూడా లేదు. ఎరా నీకు పండగ పబ్బం లేదా? అత్తోడు నిన్ను ఎప్పుడు పిలవరాని సాటోళ్ళంతా ఎలా కొలాలంటున్నారు. అవమానంతో కుళ్ళి సత్తున్నాను. అది సరేనయ్యా, ఒళ్ళంతా కనిపించేటట్టు గ్లాస్కో జుబ్బా, గళగళ లుంగి, సింగపూర్ చెప్పులు వేసుకుని డబడబడబడబ మోటార్ సైకిల్ మీద వెళ్తే బాగానే ఉంటది. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి పోలీసు కానిస్టేబుల్ నట్టింటోకి వచ్చి మెడ మీద చెయ్యేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సంతకం పెట్టించు కూడా మాత్రం బాగలేదు. ఎనసపెట్టారు నాకు తెలిసినారు, అందుకే రోజు వెళ్ళి చూసొస్తుంటాను. ఓహో, జైల్లో కూడా నీకు తెలిసిన ఆయన ఉన్నారా? 6 మాసాలు సంవత్సరం ఉండొస్తుంటావు. సరే పోన్లే పెద్దయ్యా, ఏదో అల్లుడు వచ్చాడు, వ్యాపారం పెట్టుకుంటానంటున్నాడు. అతడికి ఏదో ఏర్పాటు చేసి బతకడానికి దారి చూపించుకోవాలి. దారి చూపించాలయ్యా, ఇదివరకు ఎన్నోసార్లు డబ్బిచ్చాను, ఏమద్దరించాడు? సరే నేనే వ్యాపారం చేయకుండా ఉన్నానేంటి? ఉప్పు వ్యాపారం చేస్తే వాలొస్తుంది, ఓ వ్యాపారం చేస్తే గాలి వస్తుంది, దానికి నన్నేం చేయమంటారు? చాలే ఊరుకోవాలి. దరిద్ర కొట్టాడు, దండ్లోకి వెళ్తే వడగడం అలా ఎదురు వచ్చిందట. ఇంతవరకు నా అల్లుడు మంచాడు, పెళ్ళాం బిడ్డలు బాగా చూసుకుంటున్నాడు అనుకున్నాను. అందుకనే రెండేళ్ళు పండిన పంటలో సగం అక్కడికే పంపించాను. ఈ మధ్యనగా తెలిసింది, ఊరుకు మీద నుంచుకుని కట్టుకున్న దానికి కూడుకుండా పెట్టకుండా కాల్చుకు తింటున్నాడని సిగ్గు లేకుండా అడగడానికి వచ్చావు. నయా పైసా సంపాదించే తాహత లేదు, అల్లుండని చెప్పుకుని అధికారం చెలాయిస్తాడు. అధికారం ఏడుదల్లే నవ్వుతున్నావు, ముసలాళ్ళు ఊసులు నీకు ఎగతాళిగా ఉందా? కాదు, ఓ మాట చెప్పానులే, మా నోరు పెద్దని ముసలాడు అన్నాను. ఆ పెద్ద మనిషినే ఎంత రాసం వచ్చిందో, పొడసోడు అయితే ఆ రాయి ఎత్తవయ చూద్దాం అన్నాను. ఆ రోజు నుంచి ఆ రాయి ఎత్తడం పనిగా ఎత్తుకున్నాడు. తిరిగి తగ్గుదానా? ఇదేం పనే, ఊరుగాని ఊరు వలస వచ్చాము, నీ నోడు దురిస్తోటి లేని పని కూడా తేవకే. భలే ఓడి ఆయన. అమ్మా తల్లే, కాస్త కూసో. అరే కూసో తల్లే. అదిగా వెళ్తున్నాడే ఆయన. ఆయన ముసలాళ్ళల్లో ముసలాడు, పొడుసోళ్ళల్లో పొడుసాడు. తల్లే, ఆయన మర్రి సెట్లాటాడమ్మా, వయస్సు చూసి ఆట పట్టించ మాక. కోడి వయస్సులో ఉన్న కుర్రకారే నిటారుగా నించోలేని కాలంలో ఆ మడిసి తలెత్తి నించున్నాడు అంటే ఊరు వాడ లేచి ముక్కు మీద వేసుకోవాలా? అది ఆయన గొప్ప ఉందా గౌరవం. సొంతూరులు కదా, గొప్పలు చెప్తున్నావు. తల్లే, వయసులో చిన్నదాని అయిపోయావు, లేదంటే నీ కాళ్ళ మీద పడి చెప్పుకునేవాడిని నేను. నా మనసులో వేసేయాలండి. ఏంటయ్యి? చెప్పాను ఇనుకోనేజా, చెప్పాను ఇనుకోనేజా. ఆ మహారాజుకు ఒక జాతకం ఉంది, చరిత్రం ఉంది. చిత్తయ్య అదుగో, అక్కడ కంటికందని దూరంలో ఒక ఒంటి తాటి చెట్టు ఉంది, దానికి అవతల ఏముందంట? నింగి నేలా కలిసే సోటేగా, అక్కడ కూడా భూమి ఉంది, మనలాంటి మనుషులే ఉన్నారు. అబద్ధాలు, అక్కడ 7 సముద్రాలు 7 కొండలున్నాయట, అదో స్వర్గమట. అక్కడ మనలాంటి పేదోళ్ళు లేరంటగా, అందరూ డబ్బున్నోళ్ళనట. అదేంటి ఆకాశం అంత ఎర్రగా ఉంది? మనూరు పేదరాశి పెద్దమ్మా తీరిగ్గా తాంబూలు వేసుకుని ఆకాశంలో గుమ్మేసిందని మా అమ్మమ్మ చెప్పింది. ఎలా కలిసే చోటికి మనిద్దరం వెళ్ళి అక్కడ వింతలన్నీ చూసి రావాలి.
సుబ్బారాయుడు చూసి చూడండి పోతున్నావే. నిజంగానే చూడలేదయ్యా. ఐదు పూజలో రెండు పార్టీలకి పడక ఇద్దరు చచ్చిపోయారు కదండయ్యా. తమరోసారి తీర్వాసి చేసుకుని మా ఊరు వచ్చారంటే ఈ అవ్వారం తేల్చేసుకోవచ్చు. అదంత తేలిగ్గా తెలియ వ్యవహారం కాదయ్యా. పది మంది అయినా పొడి చూసొస్తే కానీ తేలదు. కోతలైన తర్వాత వస్తాం. మంచిదండి. ఇంకొంచెం సాపు ఇంకొంచెం సాపు. ఈ ఏళ్ళు అట్టుకో. ఈ రేటుకు ఒప్పుకున్నట్టేరా? ఏడు సిగ్గుపడిపోతాడు. చెప్పు చెప్పు. నేను మేకపిల్లని పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు. ఇగా నీ ఆడమేకకి జోడెత్తుకుతున్నావా ఏంటి? మాటలకేం తక్కువ లేదు. మాటలు కదయ్యా మేకలు నమ్మడం అంటే. నేనే అమ్మలేక తెగమక పడిపోతుంటే నీ ఆలోకాలు ఒకటి. అసలు మేక నమ్మే అవసరం నీకేం వచ్చింది అని? ఇది అమ్మేసి ఇంకో దూరం కొనుక్కున్నావు అనుకున్నాను. వచ్చి పోయే వాళ్ళంతా ఇట్టానుసారంగా మాట్లాడిపోతున్నారు. సరే నువ్వు ఎంత ధర చెప్పావో నాతో ముందు చెప్పు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ధర చెప్పేది ఇట్లాగా? ఈ ధరకి అమ్మితే నీ గిట్టుబాటు ఎట్లా అవుతుంది? కాసేపు ఉండు. నువ్వు అనుకునే దానికంటే ఎక్కువ ధరకి నేను అమ్మి పెడతాను. నువ్వు ఎలా కడుమునప్పుడు సచ్చిపోతామని ఏడుతా. ఏమిటా కొడుకుంటా పోతున్నావు? దండలు బాబు వస్తాను బాబు, కొంచెం పని ఉన్నది. కడుపు నొప్పి కడుపు నొప్పి అంటుండేవాడివి, ఎట్లా ఉందా ఇప్పుడు? కడుపు నొప్పి కడుపు నొప్పి అంట కనపడ్డ వైద్యులందరిని చూశాను బాబు. సిల్వర్ కాల్సడం తప్ప బాగా తాగలేదు. చివరికి నా పొలం గిలో అమ్ముకోవాలో ఏంటో. ఒరిపిచ్చోడా, పొలం అమ్ముకోవడం దానికిరా. నేను చెప్పినట్టు చెయ్యి. ఈ మేకను కొనుక్కెళ్ళి దాని మాంసం తిను. వెంటనే తగ్గిపోతుంది. ఏంటి నిజమా? నిజంగానేరా? పుత్తూరులో నాటు వైద్యుడు ఉన్నాడే, వాళ్ళింట్లో మూడుకెళ్ళి తిని పెరిగిన మేకిది. దీన్ని కొనుక్కుపోయిన వెంటనే చంపి తినేయక ఉప్పులో ఊరేసి వారానికి రెండు రోజులు చొప్పున తింటూ ఉండు. నీ కడుపు నొప్పి కీలవాత మూలశంక అన్ని తగ్గిపోతాయి. ఎంత ధరకెత్తదో అడిగి చెప్పండా. ధర మామూలుగానే ఉంటుంది అనుకో, కాకపోతే మూలికెళ్ళి పెరిగిన మేక కదా, కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఉండు ఉండు. ఇగో ఈడు మనవాడే, కాస్త ధర చూసి చెప్పమ్మా. అంతే అంతే. ఊరు నాయను 80 రూపాయల గేజ్ రేట్ చెప్తున్నారే. ఏమనుకున్నావురా? మూలికలు మూలికలు. మామ పశువుల సంత పక్కకి వెళ్ళాడు, అందుకే నేను చూడాలని వచ్చా. ఇంత తీసుకో. ఇదెందుకయ్యా? తిను, నీళ్ళొస్తా. ఉండు. ఇదిగో పిల్ల, 80 రూపాయలు సారా. ఓనాయను ఎంత బాగా మాట్లాడి మేక నమ్మేశా. నువ్వు చాలా తెలివైన వాడు అయ్యా. ఇంత డబ్బు నేనేం చేసుకున్నాయా? సరేగానే చెగడ పడకుండా ఇంటి చేరు. ఏంటది బేరం కుదిరిసావు కదా? నోర్మల్ పెద్దంతరం చిన్నంతరం లేకుండా. అయ్యయ్యో మీ మామ వస్తున్నాడు, పో. నేను వస్తా పిల్లయ్. దండాలు పెద్దయ్యో. ఏంటి ఇప్పకుండా సంఖ్యలో ఎప్పటికి పోతున్నారు గొడుగు? ముసలివారికి గొడుగుతో పనే ఉందిలే. నిజమేనే, కురదానికి నీకు కావాలి కానీ నాకెందుకు గొడుగు? రే నీ పెళ్ళానికి ఏనాడు గొడుగు పట్టరుగో, అందుకే నల్లబడిపోయిందో చూడరా. ఏంటి నువ్వు? ఇది పెద్ద ఎరుపు, గొడుగు లేక నల్లబడిపోయింది. అందుకే నిన్ను నేను సంతకి తీసుకురాను. ఇంతకాలానికి సంతకి తీసుకొచ్చాను, ఇవాళ కూడా అదే గొడవ. అల్లూరి అల్లరి పిల్ల, దూరం ఒడ్డున బాగా సక్కడం చేస్తున్నావే. మీ అయ్య ఊళ్ళో లేడా? అయ్య కాశీయాత్రకి వెళ్ళాడు. అందుకేనా అడ్డు ఆపు లేకుండా లేడు పిల్లలాగా సిందులేస్తున్నావు? అవును, మీ అయ్య నిన్ను ఒంటిగా వదిలేసి వెళ్ళాడు కదా, నీకు భయం లేదా? మొల్ల చెట్టు కాపలా ఎందుకు? ఏ గొడ్డు కూడా మెయ్యదు కదా. ఆహా, అదేంటి నీడలో చేతులు పెట్టి ఎత్తుకులు అడుగుతున్నావు? ఏ మీరు కూడా సయ్యా సెతకండి.
నేను చేయశానంటే రొయ్యలు పీతలు నెత్తళ్ళు అన్ని ఒకేసారి బయటకు వస్తాయి. మీ మారదమ్మేట సంతలో చూశారు కదా, ఏది నీట్లో దిగండి. మీ సేద్దమ్మేట సోత్తాను. ఏడు చేపలు ఎలా పడేశారు పిల్ల? పాండ్యుడి గారికి తెలిస్తే నేను పంచాయతీలో పెడతారు, అప్పుడు నేను వదిలించడానికి నేనే రావాలి. శాతగారు చాలా మాట్లాంట, చేపలు పట్టడానికి అస్తవాసం లేదని చెప్పండి. నాకు అస్తవాసం లేదన్నా అంటే గుడ్లు పీకి చేతుల్లో పెడతాను. గుడ్లు పెట్టడం సరే గాని పొద్దుగు గెలవక సాయం చేయ్యా, ఓ పట్టు పడదాం. ఏయ్ కళ్ళు కనపడటం లేదంటే నీ బయట చెక్కు నా చేతికి ఇస్తావా? ఇదిగో నాకండవత పడతారా. పట్టిన చేపలు సరిసగం రాసి చూసుకుందాం. మొదటి తీపి నా వంతు. బాగుంది రాజ్. సర్లే ఇప్పుడు నీ రాసి చూద్దాం. ఇప్పుడు నీకు రాసలేదు నాకు రాసలేదు, విడివిడిగా ఇద్దరికి రాసలేదని తెలిపోయింది. ఇద్దరం కలిసి పడదామా? సరిపట్టు పడు. ఈ చేపలను నువ్వే తీసుకెళ్ళిపో. నేనే మాట తప్పేదాన్ని కాదు, ఇందులో సగం నీకు. నాకు మిరపకాయ ఉల్లిపాయ ఉప్పు ఉంటే చాలు గజిలో నంచుకోవడానికి. తీసుకెళ్తే ఏంటంట? ఈ చేపలు నేను ఇంటికి తీసుకెళ్తే మా ఇంట్లో పెనం మీద చేపలు ఆగవు, నేనే ఆగాలి. లేని పని గొడవలు నేను తెచ్చి పెడతావు, కానీ నువ్వు తీసుకెళ్ళిపో. మనసన్నది మాసిపోనిది, సొత్తు ఉన్నది సుఖమే లేనిది. ఈ వేదన ఎన్ని నాళ్ళది, ఓదార్చిన ఒడ్డు లేనిది. నా పాటకే గొంతు పలికింది లేదు, నా కళ్ళకి నాడు కన్నీళ్ళు రావు. అనుకున్నానులే, నా చేపల పులుసు వాసన తగిలి వచ్చావేమో అని. కూర్చోవయ్యా. ఏంటివో పట్టుబడుతున్నావా? అవును, గమగమలాడే చేపల పులుసు పెట్టాను. నేను లిల్లు కదా అని మొగమాట పడకుండా ఓ ముద్ద తినవయ్యా. చేపల పులుసా? ఈ రోజుల్లో చేపల పులుసు పెట్టా ఎవరికి చేతానో? చేపల పులుసు పెడితే చింత పులుసులా ఉంటది, కోడి కూర పెడితే తోటకూరలా ఉంటది. అందుకనే నేను తింటమే మానేశాను. ఇది మీకు ఇల్లు లోనకపోతుంది. మీకు
ఏట్లో తిరుగుతూ ఏడు సేపలతో బతికే వాళ్ళకి ముల్లో గిల్లో గుచ్చుకోదయ్యా. ఇప్పుడు నీ సేవాసం చూసుకో ఎలా ఉంది నోరూరలా. అందుకే అలా చేశాను. మొహం మగలగొడతాను, భయపడిపోయాను కదే. ఛే, భలే నాడుకోడవే. అంత మాట అనేకయ్యా. వాయ్, నిన్ను ఎదురుగా పెట్టి తింటే నా కడుపు ఉబ్బుతుంది, అందుకే భయంగా ఉంది. నాలుగు చేపలేసి ఓ ముద్ద కలిపి పెడతాను, తినవయ్యా. నీతో పెద్ద చిక్కుసి పడింది, నేను చేపలు తింటే మానేశాను అన్నానుగా. సరే సరే, నీ కడుపు ఉబ్బుతుందంటే ఏం చేయను, అట్లాగే తింటానులే. ఒక ముద్ద కలిపితే చూడు, చేపలు కూడా ఎక్కువ ఇక ఒకటి లేదా ఒకటి. కూర్చుని పెట్టు. చాలు 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 చాలు, అంతే, అంతకుమించి వద్దులే. చాలు 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 చాలు, అంతకుమించి వద్దు వద్దు. పర్వాలేదే, ఇంకో చాపి నా కోసం నేను తింటున్నానా? నీ కడుపు ఒప్పుకూడదని నేను తింటున్నాను అంతే. ఎయ్, ఆకలి రుచి అంటాడు ఇంటికే, ఆకలి లేనప్పుడే రుచిగా ఉంది, ఆకలిగా ఉండి తింటే. పిల్ల, నేను నిజం చెప్తున్నాను, నీ చేతి వంట తింటుంటే మా అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. ఇరవై ఏళ్ళు అయింది, నా కళ్ళ మీద నీళ్లు కడతాయేమోనని నాలుగే నాలుగు మిరపకాయలు వేసేది. నువ్వు కూడా అట్లాగే వేసావు. అవును, ఉప్పు పులుసు కారం అన్ని సరిపడే ఉన్నాయి. పులుసే ఏమిటలా చూస్తున్నావు? నేను నా కోసమే తింటలేదు, నీ కడుపు ఉబ్బుతుందన్నావుగా అందుకని. ఇదిగోనయ్యా. ఏంది పిల్ల అయ్యి? పొడుగు లాగును సొక్కను. ఏంది పిల్ల ఈ శానా లూజ్గా ఉన్నాయే, మీ బాబు వేసుకున్నాయా? మా బాబుకి గోసి పెట్టుకోవడమే సరిగా తెలియదు, సొక్కాలు లాగులు ఒకట. నాకెందుకు చెప్పి అన్నీ చూశానుగా, నిన్న సంతలో నీ వాటో నువ్వును, నేను కూడబెట్టిన చిల్లరతో నీ కోసం కొని తెచ్చా. వేసుకోయ్యా. వద్దు పిల్ల. ఇప్పుడు నువ్వు వేసుకోలేదంటే నేను నీతో మాట్లాడను. మొండిదానవు కదా నువ్వు, వదిలిపెట్టవే. సరే ఇప్పేసి కదా వేసుకోవాలా, నువ్వు సెట్ సాటుకెళ్ళు, నేను వేసుకుంటా. ఏ చూడకూడదు. ఇది కాకినాడ కలెక్టర్ మాదిరి గొట్టం ప్యాంట్ తీసుకొచ్చావు? నిన్న సంతలో ఇంతలో మీ మామయ్య ఉన్నా కొనిచ్చాడా, లేక నువ్వు సంపాదించిన సిల్లాలతో కొనుక్కున్నావా, లేక మీ అమ్మ అబ్బ సంపాదించిన సొత్తులో ఏదైనా? చెప్పి
ఆ 20 నే తీలేదట దిక్కుమాలి సచ్చరాడ తుండుగుడ్డ కోస్తు తిరిగి ఎదోకి సొక్కలాగు కావసొచ్చినా చెప్పరా అంటే అబ్బకితో చెప్పరా చెప్పరా ఎందుకే అలాంట తిట్టకూడదునా దాసుకున్న 20 రూపాయలు ఎత్తుకుపోయిన ఇంటి దొంగని మెచ్చుకుని ముద్దెట్టుకోవాలా ఏ 20 రూపాయల గురించి అడుగుతున్నావు కావడి పెట్ల దాసుని నీకు అసలు గుర్తే ఉండదు సావదు కలికారం లేకుండా మాట్లాడతావు అవతలి ఇది రంగం వచ్చిందే దాని రెండు బిందులు కొదబెట్టుకుని నువ్వేగా ఇచ్చావు 20 రూపాయలు దగ్గర నుంచి చూస్తున్నా మూగుళ్ళా కూసున్నావే మాట్లాడవా దెబ్బలు తిన్నది నేను ఏడ్చేది నువ్వా సొక్కలాగా వేసుకెళ్తే మా అత్త సంపేస్తుందని చెప్పలా చూడు గొడ్డును బాదినట్టు బాది నా ఒళ్ళంతా సీరేసింది ఏమయ్యా మీ అత్త పోయిన జన్మలో నాకు మళ్ళీ కట్టెలు కొట్టి బతికేదేమో దేన్నైనా సీరేయడమేనా ఇలా చూడయ్యా మీ అత్త ఎన్ని దెబ్బలు కొట్టిందో అన్ని నన్ను కొట్టయ్యా అప్పుడే నా మనసు తేలిగ్గా ఉంటది కొట్టయ్యా నీ వల్లే కదా దెబ్బలు తిన్నాను నీతో మాట్లాడు పోవే నన్ను ఇలా వాయించుకొని చూడయ్యా నాతోనైతే మాట్లాడినను నీకు ఇష్టమైన జాబిలిని తీసుకొచ్చాను దీంతోనైనా మాట్లాడయ్యా
వయసుకు అది వరస వరసైన పిల్లదాని కది తెలుసా మాపటికి చల్మను చేస్తా కాచుపో కాసంత ఎందుకే నన్ను ఎగదోస్తా అందుకే పడిచస్తా చింతాకుల చిరగట్టి పూచింది కన్నే పువ్వు కన్ను కొడితే తుమ్మెదకు దొంగాట పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే ఆహనా మల్లి కోసం ఏది ఏది చూడని వాతాన్ని కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని ఏది ఏది చూడని వాతాన్ని కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే ఆహనా మల్లి కోసం ముద్దులన్నీ మూట కట్టనా నోటికి నూరైతేనే కోటికి కొరతేనా కోటికి కోటైతేనే కోరికలు కొసరేనా నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు రాత్రి రాజుకుంది చిట్టపటగా చిరునిప్పు అరే పోవే పిల్ల అంత డూపు పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మావ కోసం ఏది ఏది చూడలేవే జాతరలో పూనకం వచ్చింది అలాగే తిందులేస్తున్నావు సమయానికి వచ్చారు మీరు అడగండి నాయో ఏమిటయ్యా 2 రూపాయలు ఇచ్చి ఫోటో తీమని ప్రాణం తీసేస్తుంది 3 రూపాయలు ఫుల్ గా తెస్తానన్నావు సరే 2 రూపాయలు
ఆ పిల్ల ఇచ్చే డబ్బుకి తగ్గట్టుగానే తీయొచ్చు కదయ్యా. ఆవిడ ఇచ్చే డబ్బుకి నడువు వరకు తీలేవండి, వేలు వరకు తీయొచ్చు. ఎంత పొగరాసారా మనోహర్. నీకు పుట్టుగా కావాలి. అవును. నేను తీయమంటా లేపు. మీరే పోసి ఉంచుకో ఎర్రండు. ఇంకెంత ఇవ్వాలి? రూపాయి తీసుకో. రైట్, మీరిచ్చారా? నువ్వు లోపలికి రే. కరోనా లైట్ లేరా? గొడవసేసానని చెప్పి సగం సగం తీగయ్యా. అమ్మమ్మ కొంచెం కదలకుండా ఉండమ్మా. ఉండయా, ఇది పట్టుకుంటే బాగుంటుందేమో. పడేయకుందా? సరే వద్దులే. తీవయా తీ. కదలకమ్మా. ఉండండు, ఇంతలో ఇద్దరు పడతారా? పడతారు పడతారు. మరైతే మీరే రండయ్యా. నేను 2 రూపాయలు ఇచ్చాను, మీరు 1 రూపాయి ఇచ్చారు. మీ వాటాకు మీరు నుంచోండి, నాకెంత ఆడో అక్కర్లా. సార్ మీరు కాస్త నించోండి సార్, లేకపోతే ఆవిడకి అయ్యానికి వస్తుంది. అదే రండే. సరే రెడీ, దగ్గరగా నుంచోండి. రెడీ కాల్స్ పిల్ల, 2 కంకులు కాల్చడానికి ఎంతసేపు? ఎన్నడు కంకులు మొగలగనట్టు అల్లాడుతున్నావే. బాగా కాలిస్తేనే రుచిగా ఉంటాయి, లేదంటే నోరు చెడిపోదు. అవును, నేనే నీ పెళ్ళాం అనుకుంటున్నావా? భలేగా దబాయిస్తున్నావు. ఇదే దబాయింపు అంటున్నావు? మా ఇంటి కోడలుగా వచ్చావంటే మా అత్త నీలాంటి సొప్పనది సోరమాలంతా సోడిగింజలు ఇసిరి పిండి పిండి చేసి పారేస్తుంది. నేను మాత్రమేంటి తక్కువ తిన్నానా? ఉప్పు చేపల మీ అత్తని ఏంచి 30 తిప్పలు పెడతాను. చెప్పు మీ అత్తతో గంట దగ్గర మంత్రులు ఉండనే ఉంటారని నోరు పారేసుకునే ఆ గయ్యాల గంపకి బాగానే దొరికావు నువ్వు. గొప్పగా మాట్లాడుతుందే మీ అత్త, కడుపని కూడా చూడకుండా తాళి కట్టి 6 మాసాలైంది. ఇక మీదట అటో ఇటో తిరగలేను నేను. తొలిసూరు బిడ్డ పుట్టే వరకు రేపటి నుంచి నీతోనే ఉంటా. ఉంటావే నా వగల మరి గువ్వా, అతిగతి లేని దారి ఎగిరెగిరిపోతున్నావే. ఏటికి 2 గట్టున్నట్టు ఒక మొగోడికి పెళ్ళాం అత్త ఇద్దరుండాలి సమంగా. అది ఇప్పుడైనా కుదిరితే నువ్వు రంగులు మార్చి ఊసరేళ్ళు కదా. ఈత పళ్ళు తినడానికి ఇసుకపల్లి వెళ్ళిన దానివి, నేరేడు పళ్ళు తినడానికి నెల్లూరు వెళ్ళవో ఏంటి? ఏంటి పులుకు పలుకోలేదు, బెల్లం కొట్టిన రాయిలో అడగారిపోయారు. నువ్వు చెప్పులు కుట్టే ఎల్లై కూతురు కదా. పర్లేదు బానే కలిసిపెట్టావు. చూసిరిగి నాయన. ఏంటల్లే మీ అయ్యెక్కడా? కాసి వెళ్ళాడు. నా బిడ్డకు లగ్గ పెట్టించంలే, ఈడే పెళ్లి కొడుకు. దోని ఎక్కినప్పుడే అనుకున్నాను, నేను అనుకున్నట్టే అయింది. నేను వస్తా తల్లే. అవును, నీ కూతురు రవణమతో ఈ లగ్గం గురించి చెప్పావా? అదేంటి చిన్నపిల్ల, దాన్ని అడిగేదేంటి? ఈడే నీ మొగుడు, తాళి కట్టించుకోయా అంటే కట్టించుకుంటుంది. ఎందుకడుస్తున్నా? సింతపల్లిలో సొంత మనిషిని చూసి
మా అయ్య నాకు లగ్గం పెట్టించుకొచ్చాడయ్యా. మనిద్దరం కలిసి ఇలా ఒకటయ్యామని తెలిస్తే మా అయ్య నన్ను అసలు ప్రాణాలతో బతికనిస్తాడా? కోడి కుయ్య కానీ బండ్లు తీసుకుపోతాడంట. చింతపల్లి శ్రీనివాసుడు గుళ్ళు నా పెళ్ళంట. ఏంటయ్యా ఇంతగా చెప్తున్నా, మాట్లాడింది అసలు? నువ్వు సాయంకాలం ఇంటికి పోతేనే కదా నీ పెళ్ళి. ఇక్కడ ఎవరు లేరా? ఇడ్రా గొడ్లకి లీడు గీడు పెట్టారా లేదా? ఉరివి దుంపలు ఈ చిట్టే కదా వచ్చినట్టు. ఎవరది ఎల్లయ్యా? అదేమిట్రా ఉలుకు పలుకు లేకుండా అక్కడ నుంచున్నావు? నేనే తడుచుకున్నాను. నా పిల్ల కనపడటం లేదయ్యా. పిల్ల కనపడటం లేదా? పొద్దున్నే పొరుగురు తీసుకెళ్లి పెళ్లి చేస్తా అన్నావు కదరా, ఇప్పుడు కనపడటం లేదని చెప్తాడు రా. అది ఉన్నోళ్ళునే మొగుడిని ఎత్తుక్కుంది సార్. ఉన్నోళ్ళునే మొగుడిని ఎత్తుక్కుందా? అంత గుండె దగ్గర వచ్చిందా దానికి? దాన్ని లేపుకెళ్ళాడో చెప్పు, కట్టి పడేసి చెప్పు తీసుకు కొడతాను. సరే నా నోటితో ఆ మాట ఎలా చెప్పును? చెప్పరంటే మీ మేనల్లుడు సిట్టయ్యండి. ఎల్లయ్యా నిజం సావే. సొక్కాయికి బొత్తాయిలు కూడా పెట్టుకోవడం తెలియదు ఏదో, ఇంత పెద్ద అడిగిపోయాడా? అయ్యా వాళ్ళిద్దరూ కలిసి తిరగడం చుట్టుపక్కల వాళ్ళంతా చూడబట్టే ఇంత తొందరగా లగ్గం ఎట్టించాను. నా బిడ్డ ఒట్టి పిచ్చిదయ్యా, దానికి అన్యం పుణ్యం తెలియదయ్యా. అది పొరపొరాటున చెడిపోయి నెలదొప్పిగా ఇంటికి వచ్చిందంటే దాన్ని ఏలుకోవడానికి మీ పోటీ మంచి మనసు ఉన్నావు. అలాంటిది ఏమీ జరగదు, నీ బిడ్డ భద్రంగా ఇల్లు చేరుతుంది. ఏంటయ్యా అయ్యాలప్పుడు ఇటు వచ్చారు? ఎల్లయ్య కూతురు కనపడటం లేదంట, నువ్వు మన తోట వైపుకి వెళ్ళి ఎత్తుకు, నేను ఏటి కట్టుకెళ్ళి చూసేస్తాను. దానికి మీరెందుకంటయ్యా? నేను ఏంటయ్యా నీ స్నేహితుడు చిట్టయ్యా ఎల్లయ్య కూతురుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడరా? నాకు తెలీదయ్యా. నరికి పొగలు వస్తాడు. ఏటి పక్క తీసుకెళ్ళయ్యా? అంతకు మించి నాకు తెలీదయ్యా. అక్కడ లేకపోవాలి నీ సంగతి చెప్తా. మీరు దూరంలోనే దాక్కోండి, తాడు పొడుగ్గానే ఉంది. నేను ఎలాగో ఆయనకి రస్సు చెప్తాను, తర్వాత మిమ్మల్ని ఒడ్డుకు లాగుతానే. అరే మీరా? ఎవరు అనుకున్నాను? ఏంటి కొడుకు సేయాలకి ఇటుపక్కొచ్చారు, ఆశ్చర్యంగా ఉంది. నేను నిన్ను అదే అడుగుతున్నాను, ఈ చీకట్లో ఒంటరిగా నువ్వేం చేస్తున్నావు? దోణి వేయాలంటే ఏరు మంచి పోట్లో ఉంది, అందుకే దోణి లాగి ఒడ్డున కడుతున్నాను. ఏయ్ తలంచుకో. ఎవరా మాట్లాడేది? ఎవరిని దోణిలో సాగనంపుతున్నావు? గుట్టుగా ఏరు దాటించేసి అక్కడ మేడ కట్టి పెట్టావా వాళ్ళు కాపురం చేయడానికి? నన్నేమైనా చేసుకోవయ్యా, దాని గురించి నాకు బాగలేదు. కొట్టు సంపు, కానీ వాళ్ళిద్దరిని మూడు పిల్లలుగా ఒప్పుకుంటేనే వాళ్ళు ఒడ్డుకొస్తారు, లేదా వాళ్ళిద్దరు ఏకలు కొట్టుకుని వదిలేస్తారు. తాళ్ళాగవయ్యా, నీ మేనల్లుడు సిట్టయ్యా. ఏమయ్యా ఇప్పుడు మాత్రం ప్యావ పుట్టుకొచ్చేసిందా? వయసులో ఉన్నాడు, ఆడిష్టపడ్డ పిల్లలు చేసుకుంటే ఏంటయ్యా తప్పు? వరస అయిందని
డబ్బు చాలా ఉందని ముందు వెనక తెలుసుకోకుండా ఎవరినో ఒకరు తెలుసుకొని బతికినంత కాలం నేరం అంట. నీకెందుకయ్యా ఉలుకు? కట్ట సుఖాలను నీ మొగుడుతో చెప్పుకుంటా, సంతోషాన్ని పంచుకుంటా బిడ్డల్ని కనేదేనయ్యా పెళ్ళం? దాని దేజాత అయితే ఏంటయ్యా? కాపుర సరిగ్గా చేసుకోగలిగితే చాలు. కడుపు చేత పట్టుకు తిరిగే వాళ్ళకి కుటుంబ గౌరవం గురించి ఏం తెలుసా? నీ వంశ గౌరవం నువ్వు పట్టిలాగే తాళ్ళలోనే ఉందనుకుంటే దాన్ని వదిలేసి నీ గౌరవం చూసుకోవయ్యా. మేము బతుకుతారు కోసం వచ్చిన వాళ్ళవే. ఏటి ఒడ్డున పడుకున్నా, పూరి పాకలో పడుకున్నా పడుకోగలిగి వచ్చే జాతయ్యా మాది. జొన్న కూడు తిన్నా సరే, అమ్మలు తాగినా సరే, మట్టి తిన్నా మళ్ళీ ఆకలిస్తే కడుపయ్యా. తేడా తెలియని జాతయ్యా. నీకు నీ వాళ్ళే కావాలనుకుంటే నువ్వు పట్టుకునే ఆ తాడు అలాగే వదిలే. పొంగే ఎట్లా అవసరాలు తేలిపోలే. ఎవయ్యోయ్ ఓ మాట చెప్తున్నాను, నీ మేనల్లుడు ఏటి నీరు అయితే ఎల్లయ్య కూతురు సెరవు నీరు. అద్దులే చిన్న పెద్ద తప్ప నీరు నీరనయ్యా. నీ కోపం కంటే ఏటి నీటికి శక్తి ఎక్కువ. ఆ తాడులే అని కుట్టుకోలే. ఓయ్ కొంగలు పిచ్చుకలు ఏ జాతయ్యా? అవన్నీ సంతోషంగా బతకడాలా? నువ్వు సైతం చేస్తున్నావే బంగారు పిచ్చుక, దాందే జాతయ్యా? ఇంకా నయం ఊర పిచ్చుక, రామశిలక, గూడ కొంగ అని జాతులు ఎడదీలా. నువ్వెలాగో సంసార సుఖం ఎరగవు, వాళ్ళనైనా కలిసిమెలిసి సంసారం చేసుకొని. ఎంత కటువుగా మాట్లాడినా కూడా నీ మనసు చిన్నపిల్లాడు మనసయ్యా. రెండు మ్యాక్కోన్లు ఇడిపోతేనే నువ్వు బాధపడతావు, చిన్నపిల్లలు ఇడిపోతే నీ మనసు ఒప్పుకుంటుందా? ఫేనాలు తీసే ఎముడి దగ్గర పాసం ఉంటుంది, కాపాడే శివుడి దగ్గర పాసం ఉంటుంది. నువ్వు కాపాడే శివుడివా లేక ఎముడివా అని చూశాను. నువ్వు శివుడివే. మమతనే మధువు లేనిదే చేయలేదు. మనిషికో స్నేహం, మనసుకో దాహం. ఒక చిలక పొద్దికైంది, మరు చిలక మచ్చికైంది. గట్టి ఆ పాలన్న గంగ పొంగులాగేనా?
మనిషి లేని నాడు దేవుడైన లేడు దేవుడికి తోడు మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానీ కాదు మమతనే మధు లేనిదే చేయదు మనిషికో స్నేహం మనసుకో దాహం నేను మొగోణ్ణి తొందరగా పరిగెత్తగలను నువ్వు నాతో సరి సమానంగా రాలేవు పిల్లా అప్పుడు ఒకటి చేద్దాం నువ్వు పిల్లనుకో ఊతూనే ఉండు నేను పరిగెడుతూనే ఉంటా అది వినిపించేదాకా పరిగెడుతూనే ఉంటా వినబడలేదంటే నేను ఆగిపోతా తర్వాత నువ్వు వచ్చే అలాగేలే నేను ఊతాను నువ్వు పరిగెత్తు Thank you.
ఇంట్లో ఏదైనా గొడవ జరిగి ఉంటే ఆత్మహత్య చేసుకుంది అనుకోవచ్చు. నీళ్ళ కోసం వెళ్ళిన పిల్ల మునిగిపోయింది అంటున్నారే. వైద్యుడు చెప్పిన దాన్ని బట్టి ఆ పిల్ల కడుపులో బిడ్డ పెరుగుతుందని తేలిపోయింది. పాపం గర్భవతిగా చచ్చిపోయింది. దానికి తగ్గ పరిహారం చేయాలి కదా. ఏం పరిహారం చేయాలో పెద్దలు చెప్తే కదా మాకు తెలిసేది. ఆ పిల్ల ఆత్మకి శాంతి కలిగించడానికి ఊరు బయట ఓ రాతి పలక పెట్టాలి. అదే ఆనవాయిత తల్లి. మీరు చెప్పిన పని చేయాలంటే 300-400 అవుద్ది. ఎవరు పెట్టుకోవాలా? ఊళ్ళో వాళ్ళ లేక పిల్లని కన్నోళ్ళా? ఎవరు ఏమీ పెట్టుకోనక్కర్లేదు. నా ఖర్చుతో నేనే ఆ రాతి పలక పెడతాను. అది అభిమానమే అనుకోండి, ఆ పిల్ల జ్ఞాపకార్థమే అనుకోండి, వచ్చే పోయే బాటసార్లు శ్రద్ధ తీర్చుకోవడానికి నేనే ఆ పని పూర్తి చేయిస్తాను. దండలయ్య ఎల్లయ్యా లేరా, బిడ్డ పోయిన బాధ నీకు మాత్రమేనా? నాకు ఉందిరా, బాధపడతా కూర్చుంటే బతుకులు గడిచేదట. పోయి పనిచేసుకో. లేదు సామే, నాకు నిజం తెలిసి తీరాలి సామే. పిచ్చి మాటలు మాట్లాడుకురా. రాదమ్మా, ఎందుకే బాబు ఏడుస్తున్నాడు? ఏడోక నా నాన్న బంగారు కొండ కదూ. ఊరుకోమ్మా, ఊరుకోరా. తాత చెడు చూడు చూడు. ఎందుకు ఏడుస్తున్నాడు? బాబు నాన్నమ్మని చూడాలంట, ఒకటే పట్టుబట్టాడు. బాబు మెళ్ళో గొలుసు మురుగులు వాళ్ళ బాబు కొదవ పెట్టి ఖర్చు చేసుకున్నాడన్నా, మళ్ళీ ఎట్లా వచ్చినాయే? ఆయన ఊరు నుంచి వచ్చారు. పిల్లాడు మాత్రమే ఊరికి వెళ్తానంటున్నాడా, లేక తల్లి కూడా కలిసి వెళ్తానంటుందా? నేను వెళ్ళకుండా బిడ్డను మాత్రం అట్టా పంపించను. బాగుంది, చాలా బాగుంది. అది కాదు నాన్న, మరి ఏమిటి నాకెందుకు చెప్తున్నావు? ఏరుకోకపోయినా పర్వాలేదు, నల్ల మందు నూనె నాకు సస్తానం దాని కదా. నువ్వు నెత్తి నోరు కొట్టుకుంటా కుళ్ళి కుళ్ళి ఏడిచావు గంతే. ఆడదాన్ని నా కట్టి కాలే వరకు కన్నీళ్లు గార్చాల్సిన దాన్ని కడవ గొంచు తాగుతా పుట్టింటే చచ్చిపోతానన్న దానే కదా. నువ్వు ఇప్పుడు మనసు మార్చుకుని నీ దారి నువ్వు చూసుకుంటావా? వాడు రేపే నిన్ను మళ్ళీ తరివేయలేని ఏమిటే నమ్మకం? అప్పుడు నువ్వు వెట్టా నలుగురితో తలెత్తుకుంటావు. పోయినసారి కూడా వచ్చి పొయ్యాడుగా మొహం మార్చుకుని మీ ఆయన నన్ను మామగారిని కూడా చూడకుండా అడిగాడుగా ఒక్క మాట ఊరి పోసుకు చచ్చిపోయేటట్టుగా. మళ్ళీ ఇప్పుడు ఎవడడానికి వచ్చాడో తెలుసుకోవద్దు. నేను అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అని కన్నదాన్ని నేను చెబుతాను. లోనకెళ్ళే లక్ష దేవుళ్ళు లోకంలో ఉన్నా బిడ్డలు బెచ్చపెట్టేది మొగుడేనని మరిసిపోకే. సామే, నాకు నిజం తెలిసి తీరాలా సామే. అన్న వాళ్ళ గుండె కోత నాకు తెలియంది కాదురా, కానీ నీ పిచ్చి పిచ్చి మాటలు ఎర్ర ఎర్ర సూపులు నాకు అర్థం కావడం లేదురా. ఏమిటిదంతా? దండాలు సార్, నా దగ్గర ఆధారం ఒకటి ఉంది సార్. ఏమిటది? తోలసి చెప్పులు కుట్టుకునే నేను నా నోరు కట్టుకుని ఎంతకాలం ఇలా అడిగి మడిగి ఉండగలను?
పంచాయతీలో అందరూ రాతి పలక కట్టించాలని నిర్ణయించుకున్నప్పుడే నేను నోరు తెరిసేవాడిని. సచ్చిన దానికోసం ఏదో చేయడం కాదు, దాన్ని సంపేసిన కూనీకోరు గురించే తెలుసేమని. చిన్నోళ్ల మాట పెద్దోళ్ళు తీసుకుంటారా అని నోరు మూసుకున్నా. సరే ఏమిటో అట్లా మాట్లాడతావు? చిన్న పెద్ద అనుకునేవాడిని అయితే నా చెల్లెలి కొడుక్కి నీ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానా? సరే నాకు నిజం తెలిసే తీరాల. ఈ ఆధారం చూడండి. ప్రాణం పోయిన నా కూతురు నోట్లో దొరికిన ఎవల్దో కాలి పటనేలు సారే. దేవతకి నీళ్లు తాగాలని పోయిన పిల్లనే ఎవడో నగలు కాజేయాలని ఆశపడి సంపేశాడు సావే. తరచుగా నా కళ్ళకు వచ్చిన బిడ్డ రవణమ్మ నేను పడే యాతనంతా చూసి నా గురించి తలుసుకోక నువ్వు నిశ్చింతగా పడుకోయా అని చెప్తూ ఉంటుంది. కానీ నేను అలా ఉండలేనే. చేసింది తప్పు, ఏదో తెలియక బుద్ధి పెడదారి పట్టింది. క్షమించు అని నా మొగుడు అడిగితే పిచ్చి మనసు ఆగలేదు. కట్టుకున్న పసుపు తాడు తీసేయడం కుదురుద్దా? ఊరందరికీ న్యాయం చెప్పేవారు మీరు. మీ అమ్మతో చెప్పి పప్పులు పచ్చళ్ళు కట్టమను. కోడి కూసే ఎలకి బండిని రమ్మంటే ఉదయం 7:30 బస్ పట్టుకెళ్ళిపోతాం నాన్న. మీ అల్లుణ్ణి బాగున్నావా అని ఒక్క మాట అడగండి నాన్న. బండి కబురు పెట్టారా? రాత్రి చెప్తేనేగా పొద్దున్నే బండి వచ్చేది. అట్లాగేనమ్మా, ఇప్పుడే కబురు చేస్తాం.
కదా ఏ చేసినా న్యాయమే బాబు తప్పు నాదేరా మీ నాన్నను జైల్లో పెట్టించిన రాక్షసుని కదరా నేను నా దగ్గరికి నువ్వెందుకు రావాలే కానీ మీ అమ్మ చూడు ఎంత మొండి పట్టుదలతో నేను లాగేసుకుందా ఆ మాటకొస్తే ఐదేళ్ల క్రితమేగా నిన్ను గని తనకు తల్లి అయిపోయింది పాతికేళ్ల క్రితం తనని ఇక్కడ ఈ గుండెల మీద ఆ లారం ముద్దుగా ఎత్తుకుని తిప్పిన నేనే కదరా ఒకరోజు రాత్రి మీ అమ్మ కళ్ళలో కలవరించింది నాన్న నాన్న నాకు వెండి మూబల కట్టిన తోపుడు బండి కావాలి అని అంతే ఆ మరునాడు నిజంగానే కొనుక్కొచ్చిచ్చా అలాంటి నాకు బుద్ధి మారిపోయిందని ఎత్తి పొడుస్తుంది చూడరా ఒరే మీ నాన్నంటే ఎవరనుకున్నావురా వాడొక పచ్చి కూనీ కూరు చెప్పులు ఉంటే ఎల్లయ్యగాడి కూతుర్ని నిర్దాక్షిణ్యంగా చంపిన పాతకుడురా ఈరోజు చెవి కమ్మల కోసం ఇంత చేసిన వాడు రేపు నీ తల్లి మెళ్ళో నగల కోసం దాని గొంతు బిసికి చంపడది ఏమిట్రా నాకు నమ్మకం భార్యాభర్త కాపురం చేసే దేనికి వంశం అభివృద్ధి కావడం కోసమే కదరా రేపు వాడు మీ ఇద్దరిని చంపి వంశం నాశనం చేస్తే నేను ఏం కావాలరా ఏమైపోవాలో చెప్పరా రే చిట్టిబాబు నీ రెండు కాళ్ళు నీ తల్లి కాళ్ళే అనుకుంటానరా నేను చేసిన తప్పని నువ్వు అనుకుంటే నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు నువ్వు రెండు కాళ్ళతో నా గుండెలు మెరుపుతానరా నన్ను క్షమించండి నాన్న నన్ను క్షమించండి రాదమ్మా నా తల్లి నీ మనసు నాకు తెలియదమ్మా ఈ ఇంట్లో ఎవరెవరేమిటో నాకు తెలియదమ్మా చిట్టయ్య అదిగో అక్కడ కంటికందని దూరంలో ఒక ఒంటి తాటి చెట్టు ఉంది దానికి అవతల ఏముందంట నింగి నేల కలిసే చోటేగా అక్కడ కూడా భూమి ఉంది మనలాంటి మనుషులే ఉన్నారు అబద్ధాలు అక్కడ ఏడు సముద్రాలు ఏడు కొండలున్నాయట అదో స్వర్గమట అక్కడ మనలాంటి పేదోళ్ళు లేరంటగా అందరూ డబ్బున్నోళ్ళనేట అదేంటి ఆకాశం అంత ఎర్రగా ఉంది మన ఊరి పేదరాశి పెద్దమ్మ తీరిగ్గా తాంబూలు వేసుకుని ఆకాశంలో గుమ్మేసిందని మా అమ్మమ్మ చెప్పింది నింగి నేల కలిసే చోటికి మనిద్దరం వెళ్ళి అక్కడ ఇంతలన్నీ చూసి రావాలి కొంచెం సున్నం ఇస్తావా సున్నంలోకి రెండు ఆకులు ఇస్తావా ఆరు పిచ్చి సన్నాసి ఒక్క కూడా అడిగేలా ఉన్నావే ఎందా
అర్థమైతే చాలు తల్లి, ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు కదా, మూడు కలిపేసుకుంటేనే కదా నోరు పండుద్ది. తాళ్ళుపోయినవాడు కదా, నీకు మాటలు నేర్పించాలా? అవును, ఇవాళ నీకేం పనిలేదా? అంతా అయోమయంగా ఉందా తల్లి, తాళ్ళు గొడవలు మానుకోవాలని చూస్తున్నా. నీకు పిచ్చి గిచ్చి ఎక్కిందా? మరి ఇంకేంటి తల్లి, ధాన్యం పప్పుల నుంచి వంకాయలాగా రేటు పెరిగిపోయింది. నిన్న ఒకటి నా దగ్గరకు వచ్చి ఐదు మూరల తాడు ఎంతకిస్తావని అడిగాడు. కాయగూరలో అడిగాడని తాడు ధర తగ్గించుకోగలనా? అయినా నా కిట్టుబాటు అయిన ధరకి ఐదు పైసలు తక్కువకే ఇచ్చా. తిట్టుకుంటూనే కొనుక్కుపోయాడు. ఏం చేశాడో తెలుసా? మరి తాడు ధర తగ్గలేదు, కాయగూరల ధర ఎలా తగ్గించుకోనంటూ నేను ఇచ్చిన తాడుతోనే ఊరేసుకుని చచ్చాడు. అయ్యో పాపం, సచ్చినోడు ఊరికే సచ్చినా పర్వాలే, తాడు పెరిగేవాడు 40 రూపాయలు నాకు ఇవ్వాలి. అవి తీసుకుని బియ్యం కొట్టోడికి పప్పు కొట్టోడికి ఇచ్చేయి నేను చెప్పి మరీ చచ్చిపోయాడు. వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి నా తాడుతోనే నా చేతులు కట్టి కొట్టి డబ్బులు ఎట్టుకెళ్ళిపోయారు తల్లి. ఇదేంటి అన్యాయంగా ఉంది? ఇదేంటి, ఇంతకంటే మహాన్యాయం ఉంది. కానీ ఆ మాట ఎలా చెప్పాలో తెలియట్లే. ఇంతకాలం తల్లి బిడ్డల్లా కలుసున్నాం, నాతో చెప్పడానికి ఏంట్రా? చెప్పరా తల్లి? ముందే చెప్పానుగా తాళ్ళు పెరగడం మానేశానని. కానీ దేవుడి మీద భారం వేసేసి ఒకే ఒకటి చెప్తున్నా, ఇలా మన ఇంటి పెద్దయ్య గారికి పడవ నడిపే గౌరికి సంబంధం అని ఊరు కోరేకొస్తుంది. నా మొగుడు మణిపోసరా, ఏ పిల్లవాళ్ళు పడడరా? 30 ఏళ్ళగా కాపురం చేస్తున్నాను, నాకు తెలవదా? అందరు పిల్లలు ఇలాగే అనుకుంటారు. పెద్దయ్య వినాయకుడు పాఠం ఇంట్లో పెట్టరా, మంచి జరుగుద్ది అని చెప్పాడు. పాఠం కొనాలని సంతకెళ్ళాను, వినాయకుడు పాఠం దొరకలా, పెద్దయ్య పాఠం దొరికింది. మన పెద్దయ్యే కదా అని చిల్లరిచ్చి కొనుక్కున్నా. కానీ పెద్దయ్య పక్కనే ఉన్నదెవరో నాకు తెలియలే. నీకైనా ఆనవాళ్ళు తెలుసుద్దేమో చూడు తల్లి. ఎంత పొగరే నీకు, నీ అంత తేరుస్తానుండు. సీతాకోక్షలు కదా సింగారించుకొని అగపడ్డ మగవాళ్ళంతా వల్ల వేసుకుంటుంటే సోత్త ఊరుకుంటామనుకున్నావా? బతకడానికి కూడలేక కడుపు సెత్త పట్టుకొచ్చినట్లు అంగనాసి, నీకు నా కాపురంలో వాటా కావాలంటే నీకెవ్వరూ దొరకలేదని చివరికి నా మొగుడిని పట్టుకున్నావా? ఏ చెప్పవే, నా మొగుడిని నువ్వు ఉంచుకున్నావా? చింతపల్లి నుంచి తెప్పించిన చీపురు కట్టే ఇది, ఒక్క దెబ్బకి తోటలు తేలిపోవాలి. ఇప్పుడు చెప్పు, నా మొగుడిని నువ్వు ఉంచుకున్నావంటే ఉంచుకున్నావా? దీన్ని పెట్టుకున్నాడే, వయసు వల్లే కొద్దీ తెలివి ఎర్రతలేస్తుంది అన్నట్టు ఈ మనిషి చూస్తే రైకులేని లంబాడే ఉంచుకున్నాడే. నా గోడు ఎవరికి పోయి చెప్పుకోను, ఏమని చెప్పుకోను? ఓడి దేవుడు, నీతిగల కుటుంబం, ఊరంతటికి పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలోనే ఇటువంటి ఒకదొకలు వచ్చాయని తలుచుకుంటుంటేనే మనసు కొండ బద్దలు కొట్టినట్టు. మన పొన్నక్క గట్టిగా మాట్లాడినా, ఆమె ఆడదేగా. ఏ ఆడపిల్ల అయినా వండుకున్న దాంట్లో వాటా ఇస్తుందేమో, కానీ కాపురలో వాటా ఇస్తుందా? ఆమెకి కష్టం కలిగింది కనుకనే ఆవిడ మనసు మరి. అది కాదు బావా, తెల్లర్లేస్తే ఆ ఇంట్లోనే ఉంటున్నావట, దాంతో కలిసే చేపలు పడుతున్నావట. ఇన్నదే అల్లు ఇల్లు గుసగుసలాడుకున్నా సంతలోకి వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి కూడా తెగిస్తారని ఏం మేము అనుకోలేదు. అప్పుడే చెప్పండి. ఆ పిల్లకి మీకు సంబంధం ఉందని అంటున్నారే, అది నిజం?
అందరూ బాగా వినండి. అవును, నేను దాన్ని ఉంచుకున్నాను. పంచాయతీలో జరిగిందంతా నువ్వు వినే ఉంటావు. అడ్డమైన వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. తోట తిండి గతిలేని వాడు కూడా నా ఎదురుకొచ్చి నన్ను నిలదీసి అడగడం మొదలుపెట్టాడు. అందుకే నాకు కోపం వచ్చి నిజమే నేను దాన్ని ఉంచుకున్నాను అని చెప్పాను. ఊరి జనం అంతమంది ఈనేట్టుగా చెప్పారా? ధైర్యంగా నిక్కచ్చిగా చెప్పారా లేక అటు ఇటు కాకుండా మెల్లిగా చెప్పారా? అలా నా వంక చూడక, ఏదో ఆవేశం వచ్చింది, తొందరపడి అనేశాను. దురుద్దేశంతో అనలేదు, నువ్వది తప్పుగా తీసుకోక. ఇప్పుడేనయ్యా నువ్వు తప్పు చేశావు? నువ్వు అన్నది నిజమే కదా? నువ్వే నిన్ను మోసగించుకుంటున్నావు. నీ మనసులో అలా లేదా? నా గుండె అదురుతూ దడదడా కొట్టుకుంటుందే. ఆ సడి కాస్త ఇనిపించుకుంటే నీ పేరే చెప్పుద్ది. నువ్వు పసిపిల్ల అనుకుని నీతో మసలడం తప్పైపోయింది. ఊళ్ళో వాళ్ళగా నువ్వు అనుకున్నావా? అనుకున్నావో లేదో నా మనసులో నేను అనుకున్నాను, నా గుండెల్లో ముద్దరేసుకున్నాను. నువ్వు వెళ్ళయ్యా. ఆ ముద్దర చెరిపేసుకో, కళలు కట్టేసుకో, మనసును అదుపులో పెట్టుకో. అబద్ధాలు అడకయ్యా, నీ మనసులో ఎన్నెన్నో దాచిపెట్టుకున్నావు. అందులో మీ ఇంటి కథ ఉంది, ఈ చిన్నదానికి కథ ఉంది, నాకు తెలుసు. యాయా, నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు, నీ మనసులో నేను లేనా? లేవు. నీనే ఆ కో
దరిద్రంగా ఒక్కసారి గుండె పోయి చేసుకుని చెప్పవే. నీ ఆస్తికి ఆశపడి నేను పెళ్లి చేసుకున్నాను. జ్ఞాపకం లేదు? కొడపకుండా తిరణానికి వెళ్ళిందనివి ఎవరితోనూ తిరిగి కడుపులో బిడ్డతో సహా వచ్చావే, మర్చిపోయావా? బాబు నా మామ ఉత్తముడు, నిజాయితీపరుడు. నా బిడ్డ చెడిపోయింది, పెళ్లి కాకుండా గర్భవతి అయింది. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే నేను ఉరిపోసుకు సావాలి. దాని మెళ్ళో తాళిగట్టు నాయన అంటే నేను మారు మాట్లాడకుండా నీ మెళ్ళో తాళిగట్టాను. నువ్వు నా మేనల్లుడివే కాదు, నాకు ఎలా వెళ్ళిపోరా నాయన అంటూ నా కాళ్ళు పట్టుకుని ఆయన ఏడ్చాడు. నా మామ పట్టుకున్న కాళ్ళు అని 37గానే చెప్పులు కూడా వేసుకోవటం మానేశాను. ఆ చెప్పులు నువ్వే అనుకుని నేను దూరంగా ఉంచాను. 37గా నిన్ను ఎప్పుడైనా ముట్టుకున్నానా? నీతో ఒక్కసారైనా మాట్లాడాను? వయసు పొగరులో కన్ను మిన్నుగా అనకుండా తిరిగిందని వెనుపు. అయినా కూడా నీ బిడ్డను నా సొంత బిడ్డలాగా నా గుండెల మీద పెట్టుకు పెంచాను. ఈనాటి వరకు పొరపాటునైనా ఈ సంగతి ఎవరితోనైనా అన్నాను, బయటపెట్టానా? ఇప్పుడు కూడా నా మామ కుటుంబ గౌరవం బయటపడకూడదని ఆ తలుపులు గడివి పెట్టి వచ్చాను. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి ఇంట్లో ఏమైనా జరిగిందో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అనరాని మాటలు ఎన్నో నిన్ను అన్నాను. కన్న బిడ్డైనా తల్లికి బరువై ఎలాగైనా వదిలించుకోవాలని చూసే ఈ రోజుల్లో ఎంత పెద్ద బరువును 30 ఏళ్లుగా ఎలా భరించావు నాన్న? దారి తప్పిన తల్లికి నేను కూతురుగా పుట్టినందువల్లేగా నీ బతికే నాశనమైపోయింది. నాన్న, నన్నింత దాన్ని చేసిన మీరు నాకు మాట ఇవ్వండి నాన్న. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. ఇప్పుడు మాత్రమే కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే నువ్వే నా బిడ్డవి, నేనే నీ తండ్రి. కరిగించేసిందే. ఆడోళ్ళు మత్తు మంది చల్లుతారో ఏమో, లేదంటే ఆ మనిషి పంచాయతీలో అట్ట మాట్లాడు. ఇంత దూరంలో ఏడ్లంటూ ఊళ్ళోని పెద్ద మనిషిని చూదంటే ఆగిందంటే మాటల. కాలం కాని కాలంలో ఆ మధ్య మన ఊళ్ళో వడగలవాన పడినప్పుడే అనుకున్నా మన ఊరికి ఏదో సీడ పట్టబోతుందని. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం లే, అంతా మన కర్మ. మన చుట్టాలంతా వస్తున్నారు కదా, మధ్యాహ్నం తిని తీరు ఆలసిద్దాం. ఏ శుభ్రు, కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా, 2 కొట్టు. పని పాట లేకుండా ఊరికే సొల్లు కబుర్లు ఆడక నోరు మూసు కూసవయ్యా. నేను సొల్లు కొడుతాను, నీకులా తెలిసా? ఈ విషయం ఇంతవరకు వస్తుంది అనుకోలేదు మావా, వచ్చింది కనుక దానికి పరిష్కారం చేయాలి కదా. మనందరం మాట అనుకునేందుకే కదా పండగతో చెప్పి బంధువులందరూ రప్పించాం. సెల్లమ్మా, బావగారు ఇప్పుడే ఇలా ఉన్నారా? ఇంతకు ముందు కూడా ఇయ్యాల వంటే ఉందా? మగవాళ్ళు ఎక్కడెక్కడ ఏ పాడు పనులు చేస్తున్నారా, ఎంటపడి చూడగలం ఏంటి? ఎవరైనా చెప్తేనే పిలవాలి, వాళ్ళ మనసులో ఉండాలి కానీ అట్టుకుంటే ఆగుతారా? మొక్కగా ఉండగానే తుంచి పారేయాల, మా అనుగో పెరగనిచ్చాక ఎవరు మాత్రం ఏం చేయగలం? అయ్యి పక్క బంధువులు అయితే మగవాళ్ళు వెనకొస్తారు కదా అని నా అన్నదమ్ముల్ని పిలిపించుకున్నాను. ఏమన్నారు మీరు? నా
నా ఇంటికి వచ్చారు, నాకు మర్యాద చేస్తున్నారా? సంప్రదాయం తెలియని సన్నాసులారా. చెల్లెమ్మా, ఇప్పుడు ఏమైపోయింది? నీ దీనికి ఇంత పెద్ద రభస్ చేస్తున్నావు? పెద్దల్ని నలుగురిని పిలిచి పరిష్కారం చేసుకోవచ్చు కదా. దీనికి పోయి మమ్మల్ని అంత దూరం నుంచి పిలిపించావు. లోకల్లో మగాళ్ళంతా లంచ గొడవలు ఉంటాయి. ఏ మాత్రం దానికే మమ్మల్ని పిలిపించాలా చెప్పు. బాగా చెప్పు. తలకాయ మాంసం తినాలంటే శరీరం ఇంట్లోనే తినాలని అందుకే అందరూ చెప్తూ ఉంటారు. అందులోనూ మా ఇంటి కొవ్వొట్టిన మేక. అందుకే అంత రుచిగా ఉంది. ఏ సినిమా ఇప్పుడు ఇంతమందికి ఎన్ని ఆటలు వేయించావు? వేసింది మూడేట్లు బాబాయ్, మిగిలింది ఒకే మేక. అది ఏటోటని గుడిసేసుకొని గుట్టిగా ఏవో తిరుగులు తిరుగుతా ఉంది. మా నూరోళ్ళకి వట్టి ఆట మాసం చేపల పులుసు సాలదు. ఆ మేకను సడి సప్పు లేకుండా కొత్తే సాయంత్రం సారాకి ఏర్పాటు చేస్తాను. ఉన్న చోటే పాతి పెట్టేయమంటావా? అవునవును, ఏం చేయాలో చెల్లెమ్మ చెప్తే కదా. అది పేడాలతో ఉండకూడదు బాబాయ్, అది ఈ లోకంలోనే ఉండకూడదు. దానికి ఎంత డబ్బు ఖర్చైనా సరే నా పొలం గిలం తాకట్టెట్టయినా కేసు నడిపిస్తాను. అబ్బాయి బావ, డబ్బు దశకం ఇచ్చుంటాడా? అరే నువ్వు ఉండవా మధ్యలోన? ఏమ్మా సెల్లయ్య, నీకు ఆస్తిపాతలు ఏమాత్రం ఉంటాయి? అందులో నీ పేరు ఎంత ఉంటది, ఆయన పేరు ఎంత ఉంటది అంటావు? ఒంటి మీద నగా నట్రా తప్ప నాకంటూ ఏమీ లేదు. బుద్ధి లేని మా అయ్య అన్ని ఆయన పేరు రాసి పారేశాడు. ఏదైనా జరిగిందంటే కట్టుకున్న కోకతో నేను బయటికి వెళ్లాల్సిందే. నువ్వు కంగారు పడక తల్లే, ఉన్న ఆస్తి అంతా నీ పేరు రాయించి పారేస్తాం. మొల్ల కత్తెట్టుకుని వచ్చానులే. ఎవర్రా కత్తులు మొల్ల పెట్టుకొచ్చింది? ఆస్తి రాయిస్తారా? ఎరా బావమరుదులు, తేరగా వచ్చిందని పందుల్లా కూర్చుని మెక్కుతున్నారా? ఎరా సుబ్బారాయుడు, ఏటవతల మేకల వ్యాపారం చేసుకు బతికే వాడరా మీ అయ్యా? ఆడి కొడుకు నీకు మనిషి రక్తం కావాల్సి వచ్చిందా? ఏంటి అన్యాయం ఉంది? ఏంటి బావా, దీనికే పెద్ద కోపం తెచ్చుకుంటావు? బావాలేదు గీవాలేదు, నేను బావగా బతకదలుచుకోలేదురా, మనిషిగా బతుకుతాను అంతే. ఎవరి నిన్నే తుప్పు పట్టిన పిండితోనూ పది మేకలతోనూ వచ్చిన వాడినే నేను. అయినా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే జాతి కాదేనాది. నేను నీతిగల మనిషినిరా. రై రొయ్యలకి మళ్ళీ మీసాలు పెంచుకోవడం కాదురా, మీ అందరికీ చెబుతున్నా, మిమ్మల్ని అందరినీ నరికిపారేయడానికి నాకే తెచ్చాను. మీలో ఎవడైనా ఒక అబ్బగ పుట్టినాడు ఉంటే ధైర్యంగా రండిరా, నేను తిన్నగా ఏటుట్టుగా ఎడతాను. మీరు మొగాళ్ళు అయితే దాని ఉంటుమే చేయండి రా, మిమ్మల్ని పాతి పెడతాను. రే రండిరా, బలాబలాలు తెలుసుకుందాం. ఏ గౌరీ, నీకు ఇష్టమైన కూరలన్నీ వండి పెట్టవే, ఈరోజు నిదానంగా కూర్చుని భోంచేస్తాను. నిన్ను ఉంచుకున్నానని మా బంధువులంతా ఎగతాళి చేశారు కదే, నీతోనే కాపరం చేసి చూపిస్తాను. నా కాలి కోడి కూర పోవాలి ఎదవనంతా. రమణ రమణ, ఇదిగో ఇదిగో ఈ బలిద డ్రమ్మును ఒకళ్ళు పాటేస్తాను. గౌరీ
మరి మీరేగా ఈ ఊరికి పెద్ద కూనీ చేసిన ఈ పిల్లని అడిగితే ఈ వ్యక్తి గురించి ఏం చెప్పడం లేదు ఊళ్ళో వాళ్ళకు కూడా ఇతను ఎవరో తెలియలేదు మీకేమైనా తెలిసినవో చూడండి మీరు నన్ను ఏం అడగబోతారో నాకు తెలుసు అప్పటి నుంచి నేను సిక్కుముడిగా ఉన్నాను కదా వయసుకు మించిన మాట వయసుకు మించిన సావాసం వయసుకు మించిన బతుకు ఇప్పుడు వయసుకు మించిన నిర్ణయం ఏం జరిగింది వాణ్ణి ఎందుకు చంపావు ఏం జరిగిందో తెలిస్తేనే కదా నేను వకీల్ని పెట్టి కేసు నడిపేది నా మీద కూడా నీకు నమ్మకం లేదా ఈ లోకంలో నేను కాక మరెవరయ్యా నీ మీద నమ్మకం పెట్టుకునేది అదంతా ఇప్పుడు ఎందుకులే మరి నన్ను ఏం చేయమంటావు గౌరీ చెప్పు
మీరు వకీల్ని పెట్టనంటేనే, ఈ కేసు నడపనంటేనే నేను మీకు చెప్తాను. కానీ నా మాట కట్టుబడి నడుచుకుంటానని నాకిప్పుడు మాట ఇవ్వాలి. ఊరు చెప్పినట్టు వాడు నా కోసం రాలేదు. వాడి పేరు పానకాలంట. పొన్నక్క ఎలా ఉంది అని వాడు మీ పెళ్ళం గురించి నన్ను అడిగాడు. ఏ కోటకి ముప్పు రాకూడదని నువ్వింతకాలం కాపలా కాసావు, ఆ కోటకి ముప్పు వచ్చిందయ్యా. నాకు అద్దరికి పోయే పని ఉంది, తీసుకెళ్తా. ఏ పిల్లయ్, ఇది నీ సొంత పడవా లేక ఆధార పడవా? గుడ్లు రావడం చూస్తే నా మాట తీరు నచ్చలేదనుకుంటా? మాట్లాడవేంటి? నేను ఇంతకాలం మాట్లాడకుండానే ఉన్నా, ఇప్పుడే మాట్లాడబోతున్నా. నేను ఎవరో తెలుసా? తెలవదు. అట్టగే ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా నేను ఎవరైంది తెలవదు. ఇప్పుడే మన గురించి ఊరంతా తెలుసుకుంటది. అవును, ఈ ఊరు పెద్ద పిల్లం బాగుందా? దానికి బాగా కావలసిన ఉండలే. దానికి నాకు ఎంత పొత్తో తెలుసా నీకు? తెలవదు. 30 ఏళ్ళ కథ పిల్ల. అలా పడవలో పోత తీరుబడికి మాట్లాడుకుందాం రా. రామరే, ఇదిగో నీది ఊరా పొరుగురా? కట్టు బట్ట బొట్టు చూస్తే ఈ ఊరు పిల్లలాగా ఉన్నావు. అవును, ఈ ఊరు తర్వాత నీకు పొన్నక తెలుసుట్రే మరి. చెంగావి చీర కట్టి నడుము చుట్టూ అడ్డానం పెట్టి అమ్మూరు సంబరానికి జమ్మను వస్తుంటే చూడటానికి 2 కళ్ళు సార్ వరకు. అయ్యో పోయి నీదుడికి అన్నంలాగా మనసు కొత్త కొత్తలాడిపోద్ది అనుకో. అది అంత ఒక కాలం. వసపెట్టలాగా లొడలొడ వాగుద్దులే తస్సదియ్యా. నేను చేసిన తప్పు గాది నీళ్ళు వస్తుంది. అప్పటికే దానికి 20 ఏళ్ళు ఉంటాయిలే. కడుపు వచ్చిందనుకు ఎవరు నేడుస్తూ కూసుంది. నేను వెంటనే చెప్పాను, కాకినాడ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, కడుపు తీయించేస్తానని. అక్కడే అనుకో పొన్నక శని పట్టుకోవడం మొదలెట్టింది. ఎక్కడ? కాకినాడ డాక్టర్ ఇంట్లో పట్టుకుంది. కాకినాడ డాక్టర్ పొన్నక కుటుంబానికి కావలసినోడైపోయి గుట్టు బయట పెట్టేస్తానన్నాడు. అక్కడే అనుకో ఆడికి శని పట్టింది. చూసా, అక్కడే కొడవలు ఉంది తీసి అక్కడ ఏటు దెబ్బతో తల ఎగిరిపోయింది అనుకో. మరి ఇంకెందుకు అడుగుతావు? అటు తిరిగి ఇటు తిరిగి 20 ఏళ్ళు కటకటాల్లో ఉండి ఇప్పుడే కదా జైల్లో నుంచి వస్తానా? ఇంకో సంగతి పిల్లవి, ఊరి పెద్ద కూతురు రాధమ్మకి నేనేగా తండ్రినే. ఏంట చూపు, ఇప్పుడు పొన్నక నాకేమొద్దో చెప్పుకో చూద్దాం. మరే మోగముద్ర కూసిన కంటే టక్కర్ చెప్పొచ్చుగా. పొన్నక్క మొగుడెవరో పిల్లని ఉంచుకున్నాడని చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మేనమ్మ వాళ్ళు వచ్చి ఎవరం దగ్గరతున్నారట కదా, అందుకే ఎవరం తెలుసుకుపోదామని వచ్చాను. చెవులు పట్ట అంటే ఇంకెవరు, మన పొన్నక్కే. పొన్నక్కను చూసి 30 ఏళ్ళైంది. దెబ్బ పండులా ఉండేది, ఇప్పుడు రంగు అంగు ఉన్నాయా? అవును, ఏటి పక్కన ఉన్న పొలం, కొండ పక్కన ఉన్న తోపు వాళ్ళ బాబు సాగుబడి చేసేవాడే. ఇప్పుడన్నీ ఉంచారా లేక అమ్ముకు తినేశారా? ఇదిగో చూడు, నేనేమన్నా కాశీ బదిలీ ఖర్చు చెప్తున్నానా? అలా రెప్పేయకుండా వింటున్నావే. 30 ఏళ్ళుగా ఉన్న చిక్కు సమస్యకి ఇప్పుడే పరిష్కారం దొరికింది. ఇది ఎవరితోనైనా చెప్పాలా లేక ఏట్నీటిలోనే అణిచేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటది ఆలోచిస్తున్నావా? జరిగిపోయిన దాన్ని తిరగ తోడటానికి వచ్చావా? ఆమెకు నీకు ఆ రోజే తెగిపోయింది, ఇప్పుడెందుకురా బయట పెడతావు? కొండ పక్కనున్న తోపు గురించి, ఏటి పక్కనున్న పొలం గురించి నీకెందుకురా తాపత్రయం? నువ్వు చావడానికి 6 దెబ్బలు చాలు,
నిన్ను పాతడానికి ఆరడుగులే చాలు. వాడు కూసిన కూత ఊళ్ళో ఎవరికీ తెలియకూడదని ఆ నిన్నట్టేట్లోనే సీల్సి సెంటాడి చంపేశానయ్యా. గౌరీ, నేను నీకు ఏ సహాయం చేయలేదు. అయినా నువ్వు నా కుల గౌరవం కాపాడడానికని ఎంత గొప్ప పని చేశావు గౌరీ. నిన్ను కులదైవంగా పూజించుకుంటాను. నా రాజ, ఎప్పుడైనా చెప్పయ్యా, నీ మనసులో నేను లేనా? గౌరీకి తాహత లేదా? ఒక్కసారనయ్యా అనయ్యా ఏట్లో నీళ్ళున్నాయని అందరికీ తెలుసు. నా మనసులో నువ్వు ఉన్నావని నీకు తెలియలేదా? ఎవరి నా మనసులో నువ్వేమున్నావు? నువ్వు మాత్రమే ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే నీకోసం ఎదురు చూస్తుంటే
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.